హరికృష్ణ నమస్కారం, అందరికి స్వాగతం. మనం అందరం కలగ మరి ఎంతో ధన్యవాదాలు అందరూ వచ్చి కలుసుకున్నందుకు. ఇవాళ మనం అధ్యాయం 3 కర్మయోగ కవచత్వం హ్యాండ్ ఓవర్ టు సూర్య మాస్టర్ గారికి. టేక్ ఓవర్ ప్రభు. హరికృష్ణ. ఓకే ప్రభు. హరే కృష్ణ, అందరికి నమస్కారం. మరలా ఈ రోజు ఒక వారం తర్వాత మీరందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఈవేళ మనం అధ్యాయం 3 చూడబోతాం. సో దానికి మునుపు మనం దైవ ప్రార్థనను చెప్పుకుందాం. ఓం అజ్ఞాన తిమిరందశ జ్ఞానాంజన శలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవశాది ఘోర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంకితం పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు, అతని ఒక కృప వల్ల, అతని ఒక అనుగ్రహం వల్ల మనం ఇక్కడ ఈ యొక్క భగవద్గీత గురించి విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. సో అతనికి కూడా మనం ఒక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. తర్వాత భగవద్గీతను అర్థం చేసుకునే విధానం. సో అర్జునుడు ఎలాగా భగవంతుడు అసలు మనం వచ్చి భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే మనకి భగవంతుడికిని మనకి భగవంతుడికి యథానురకంగా మనకి ఒక బంధం ఉంటే, ఒక రిలేషన్షిప్ ఉంటే మనం భగవంతుడి గురించి తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ చెప్తానమాట. సో అలాంటి బంధం ఉంటప్పుడు మనం భగవంతుడిని దగ్గర అవుతాం అన్నమాట. చాలా దగ్గర అయ్యి భగవంతుడి గురించి మనం చక్కగా మనం తెలుసుకోగలం. అదే. సో అదే ఎవరైనా చూడండి, మన కూడా ఇంట్లో చూడండి, ఎవరైనా మన గురించి తెలుసుకోవాలంటే మన ఇంట్లో ఉన్నవారు, ఒక ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి, ఆ ఫ్రెండ్ గురించి బాగా తెలుసుకుంటేనే మనం క్లోజ్ అవుతాం, దగ్గర అవుతాం. లేకపోతే మనకి తెలియకపోతే అది మనకు క్లోజ్ అవ్వలేదు, దగ్గర అవ్వలేదు మనకి. సో అదే బంధం ఉండాలి. సో అలాంటి బంధం అనేది ఒకటి స్నేహితుడిగా బంధం పెట్టుకోవచ్చు భగవంతుడి దగ్గర, ముందు నా చెప్పాను దీని గురించి. లేకపోతే ఒక ఒక తల్లిదండ్రులు తన కొడుకుని ఎలాగ చూసుకుంటారు అనే అవసరం. యశోద మాత, నంద మహారాజు, దేవకి, వీళ్ళందరూ కొడుకులాగా, కొడుకుని ఎలాగా అది వాట్సల్యే బాగుంటారు ఆ బంధం పెట్టుకున్నారు అన్నమాట ఇలాగా. లేకపోతే హనుమంతుడు ఏం చేశారు, భగవంతుడిని, భగవంతుడికి ఒక సేవకుడి లాగా ఉండి అతను బంధం పెట్టుకున్నాడు, ఆ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. సో ఇలాగా పలు రకాల బంధాలు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ వచ్చి అర్జునుడు వచ్చి చెప్తుంది, అర్జునుడు ఎలాగంటే అర్జునుడు స్నేహితునిగా శ్రీకృష్ణ భగవానితో సంబంధము కలిగి ఉండి, ఈ స్నేహమునకు మరియు భౌతిక జగమున స్నేహమునకు అపార భేదం కలదు. అది దివ్యమైన స్నేహము, అందరికీ అది సాధ్యం కాదు. చూడండి, భగవంతుడికి అర్జునుడికి ఉండే స్నేహం అనేది చాలా దివ్యమైన స్నేహము అని చెప్తారు ఇవాడు. చాలా క్లోజ్ అయినది అది, ఈ యొక్క ఆధ్యాత్మికంగా అతను వాళ్ళు కలిసి ఉన్నారు చూడండి. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ కృష్ణుడితో ఒక ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నారు. సో మనం కూడా భగవంతుడి దగ్గర ఒక సంబంధం ఉండేది మనకు కూడా. అయితే మన ఈ యొక్క భౌతిక లోకానికి మనం వచ్చిన తర్వాత ఆ సంబంధం మనం మర్చిపోయాం. మనకు ఆ రిలేషన్షిప్ లేకుండా మనకు పోయింది. అంటే మనకి ఎప్పుడు మనకి దేహం దొరికిపోయిందో ఈ దేహాన్ని బట్టి మనకి ఏటేటి జరుగుతున్నాయో అదిదా మనకి బంధం అనుకుంటున్నాం. మన కుటుంబం, మన పిల్లలు, మన చుట్టూ ఉండేవారు, అదే అంటే ఈ దేహానికి సంబంధం అన్నమాట. ఈ చోటున పుట్టినాం, ఆ చోటును మనకు అక్కడంతా మనకి వాళ్ళంతా మనకు బంధం అయిపోతారు. సో అందువల్ల మన నిజమైన బంధం అనేది ఆ యొక్క ఆత్మ నిజమైన బంధం ఏంటిది, భగవంతుడి యొక్క సేవకుడుగా ఉండాలన్నమాట. మనం భగవంతుడి యొక్క సేవకుడుగా ఉండేవాళ్ళం మనం వైకుంఠంలో ఉన్నప్పుడు.
అయితే ఆ బంధం ఇక్కడికి రాగానికి ఈ ఒక లోకానికి రాగానే అది మర్చిపోనం అన్నమాట. సరే. సో కానీ ప్రస్తుత భక్తి యుద్ధ సేవ చంద్రి పూర్ణతుంచే అట్టి సంబంధం జాగ్రత్త కాదు. సో అది భక్తి సేవ చేస్తేనే మళ్ళీ మనం తిరిగి ఆ బంధాన్ని మనం పెంచుకోగలం. అది ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. అదే మన ఒక నిజమైన స్వరూపము. మన ఒక నిజమైన ఆ స్వరూపం, మన ఒక ఆత్మ ఒక నిజమైన రూపం ఏంటంటే, నిజమైన బంధం ఏంటంటే ఆ భగవంతుడితోటి మనం బంధం పెట్టుకోవడం. ఎలాంటి బంధం? మనం భగవంతుడికి సేవకుడిగా మనం భగవంతుడికి సేవండి అనమాట. అలాగ మనం ఒక మనం నిజమైన ఆ యొక్క స్వరూపం మనకు తెలుసుకుంటే మనం ఈ యొక్క బంధనం నుంచి, ఈ యొక్క ముక్తి, ఈ యొక్క భౌతిక లోకం నుండి మనం విడిపడి మనం ఆ యొక్క మోక్షం మనకు దొరుకుతుంది, మనం భగవంతుడి దగ్గర చేరగలం అని చెప్పబడుతుంది. సరే. ఇక్కడ సో ఏదైనా బంధం ఉండాలండి. మన భక్తుడు ఉన్నప్పుడు, భక్తుడుగా సేవ చేసేటప్పుడు భగవంతుడికి ఒక సేవకుడిలాగే మన భక్తులు వచ్చి ఆ భగవంతుడికి ఆ సేవ చేస్తారు. అది ఒక సేవకుడిలాగా, ఒక సర్వెంట్ లాగా. సో అలాగే ఏదైనా బంధం పెట్టుకుంటే ఆ భగవంతుని మనం తేలికగా మనం పొందవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. సో ఈవేళ మనం కర్మయోగం, 3వ అధ్యాయం కర్మయోగం. సో కర్మ అంటే ఏమిటి? సాధారణంగా మనం కర్మ అంటే ఒక చెడు దానికి మనం ఉపయోగించుకుంటాం, ఒక చెడ్డ దానికి ఉపయోగించుకుంటాం. కర్మ అంటే ఏదైనా ఒక కష్టాలు ఉన్నారనుకోండి, మనం వాళ్ళని చూసి అది వాడి కర్మ అలాగ అనిపిస్తుండ అంటాం. అసలు ఆ మాట అక్కడ వస్తుంది చూడండి, వాడి కర్మ వల్ల అది అనిపిస్తుండ. ఆ కర్మ అంతే ఏదో వాడు చెడుది చేసినాడు అందువల్ల అది అనిపిస్తుండ్రు అనేసి. ఒక తోవలో అది నిజమే. కర్మ వాడు పూర్వజన్మ ఏదో తప్పు చేసి ఉండొచ్చు అందువల్ల అలాగ అనిపిస్తుండ్రు. అదే కర్మ అనేది అది చెడు దానికి మట్టం కాదు, అది కర్మ అనేది మంచి కార్యము కూడా అది కర్మమే. యాక్షన్ అంటారు ఇంగ్లీష్లోనూ, అది యాక్షన్. కర్మ అనేది యాక్షన్. సో ప్రతి ఒక్క యాక్టివిటీ మనం చేసేది అది కర్మ సుధాని. సో ఈ కర్మ అది మంచి కర్మలు మనం చేసేటప్పుడు అది ఏం చేస్తారు, దాన్ని వచ్చి పుణ్యకర్మ అంటారు. పుణ్యకర్మ అని దాని పేరు. ఆ అది మనం చెడుదిగా చేస్తున్నాం అనుకోండి, దానివల్ల అది పాప కర్మలు వస్తుంది అన్నమాట. సో ఎలాగ మనకు పుణ్యకర్మ వస్తుంది, ఏది పాప కర్మ అంత ఎవరు చెప్తారు మనకి? ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి చూడండి. మన కారు తోడుకొని వెళ్తేప్పుడు మనకి రూల్స్ ఉన్నాయి చూడండి. రెడ్ లైట్ వస్తేప్పుడు ఆపాలా, స్పీడ్గా వెళ్ళకూడదు, ఇలాంటి కొన్ని రూల్స్ అన్ని ఉన్నాయి చూడండి. సో మన రూల్స్ మనం ఫాలో చేయకపోతే మనకు ఫైన్ వేస్తాను. అదే ఆ రూల్స్ ప్రకారంగా నడుచుకున్నప్పుడు అది మనకి ఏం ప్రాబ్లం లేదు. ఆ రూల్స్ మనం ఫాలో చేయకపోతే మనకి దానివల్ల ఆ పాపం, అదే మనకి దానివల్ల ఫైన్ వస్తుంటుంది. అదేలాగా ఇక్కడ మనం భగవంతుడు ఈ యొక్క వేదాల్లోనూ, ఈ యొక్క మన యొక్క శాస్త్రాల్లో చెప్పబడిన ఆ యొక్క నియమాలు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో చేస్తే అప్పుడు అది పుణ్యకర్మ. అది ఫాలో చేయకుండా మనం అది అగెయిన్స్ట్గా మనం నడుచుకున్నాం అంటే, అది ఒకటి చెప్పాడు మనం చేస్తాం అనుకోండి, దొంగ చేయకూడదు అన్నది మనం దొంగ చేస్తాం అనుకోండి, అప్పుడు అది బ్యాడ్ పాపకర్మ. ఒకరిని చంపకూడదు ఉన్నది మనం చంపుతాం అనుకోండి, అప్పుడు పాపం వస్తుంది మనకి. అదే సో అందువల్ల మనం దాన ధర్మాలు చేస్తాం, ఎక్కడైనా మన బీద వాళ్ళకి మనం దానం చేస్తాం, పుణ్యం, అది పుణ్యకర్మ. ఇలాగా సో మనం చేసిన యాక్టివిటీస్ ఒకటి పుణ్యం రావచ్చు, లేకపోతే పాపం రావచ్చు. మరి కర్మ ఎలాగ మనం చేస్తాము అంటే, మనం మనస్సు ద్వారా కర్మ చేయొచ్చు, మన యొక్క మాట అది వచ అంటారు, వచ అంటే నోటి మాట ద్వారా కూడా మన కర్మ జరుగుతుంది చూడండి. తర్వాత ఈ యొక్క శరీరకంగా అదే బాడీని ఆ కర్మ చెయ్యలు కాళ్ళు ఉన్నాయి కదా, దాని ప్రకారం కూడా మనం కర్మ చేయొచ్చు. సో ఈ 3 రకాలుగా మనకి కర్మ జరుగుతుంది చూడండి, యాక్టివిటీ జరుగుతుంది అన్నమాట. మనసు ద్వారా మనం ఎవరినైనా మనం చెడు తలంపులను మన మనసులో అలించుకోవడం అంటే అది కూడా కర్మే చూడండి. మన మనసులోనే తలంచుకుంటున్నాం, అయితే ఇంకా బయటికి రాలేదు, మనసులోనే అది తలంచుకుంటున్నప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ యొక్క కర్మ. తర్వాత నోటి ద్వారా అది బయట అవుతుంది,
వాచ అంటారు, నోటి మన కంట ఉంది కదా వాచ మన నాలుగు ద్వారా మనం దాని మీద చెప్తాము. అప్పుడు చెప్పేటప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ అది కర్మ జరుగుతుంది. మన చెయ్యిలు కాలు ఉపయోగించి మనం అది చేసేటప్పుడు అది శరీరక కర్మ. ఇలాగా మన దేహంలోనూ మన మనస్సు వాచ శరీరక ఈ మూడు రకాలుగా మనకి కర్మ జరుగుతుంది చూడండి. అయితే ఇక్కడ వచ్చి మన భగవంతుడు మనకి ఇక్కడ కర్మయోగం చెప్పారు చూడండి. కర్మయోగం అంటే సాధారణ కర్మ కంటే కర్మయోగం అనేది అంటే మనం భగవంతుడితో కనెక్షన్ పెట్టుకొని ఆ కర్మ చేయడం చూడండి. ఇప్పుడు కొందరంతా చూడండి, మేము బాగా ఉన్నాము, మాకు ఏం ప్రాబ్లం లేవు, మా ఎవరికి ప్రాబ్లం ఇవ్వలేదు, అందరు నేను ఎవరిని చెడపనలేదు, మేము బాగా ఉన్నాము, మేము మంచి కర్మ చేస్తున్నాము అనుకుంటారు. అది కర్మయోగం కాదు. వాళ్ళు కర్మ చేస్తుంటారు, అయితే కర్మయోగం కాదు. అలా అనుకుంటారు, మేము కర్మయోగంలో ఉన్నాము, అన్ని చేస్తున్నాం, మా ఎవరికి ఏ ఒక్క హాని చేయలేదు, ఎవరికి ఒక ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, మా బాగా బతుకుతున్నాం, మా సంతోషం ఉన్నాము, అది కర్మయోగం. అది కర్మయోగం కాదు. అయితే వాళ్ళు చేసిన కర్మ ఆ భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటాయి, అప్పుడు కర్మయోగం అవుతుంది అన్నమాట. అప్పుడు మనం చేసిన కర్మలో మనం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తేటప్పుడు అది కర్మయోగం అనబడుతుంది. సో అదే మరి డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. సో ఈ కర్మ అనేది మూడు రకాలుగా చెప్పబడుతుంది రండి. ఒకటి కర్మ చేయడం, యాక్షన్ కర్మ. వికర్మ అని ఉండదు. వికర్మ అంటే ఆ చేసిన కర్మ తప్పులు కార్యాలు మనం చేసేటప్పుడు అది వికర్మ. దానివల్ల పాపాలు వస్తే అలాంటి కర్మలు వికర్మ అని చెప్తారు అన్నమాట. కొన్ని కర్మలు అది పాపం రాదు, పుణ్యం రాదు అన్నమాట, అది అకర్మ అని చెప్తారు అన్నమాట అలాంటి. సో ఇది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయులను ఈ కర్మ అనేది ఈ కర్మయోగం దీని గురించి చెప్పబడింది వచ్చి ముఖ్యంగా ఆ యొక్క వర్ణాసన ధర్మాలు ఉన్నాయి సార్, నాలుగు ఉన్నాయి చూడండి. ఆ సన్యాసం, ఆ యొక్క సన్యాసులు క్షత్రియులు, తర్వాత ఆ యొక్క వైశ్యులు శూద్రులు, వాళ్ళకి చేయవలసింది వాళ్ళకి అదే వర్ణాశ్రమ ధర్మం అంటారు. ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించారు, అది ముఖ్యంగా దాన్ని బట్టే ఆ కర్మలు వస్తారు సార్. ఆ డ్యూటీస్ ఉన్నాయి ఒక్కొక్కరికి. బ్రాహ్మణులతో ఏం చెయ్యాలి, బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, శూద్రులు, ఇలాంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీస్ ఉన్నారు. క్షత్రియులు వీళ్ళకి ఒక్కొక్క డ్యూటీస్ ఉన్నారు. అదేలాగా బ్రహ్మచారులకి, గృహస్థులకి, తర్వాత వానప్రస్థులంతా రిటైర్డ్ పీపుల్కి, మరి సన్యాసం తీసుకున్న వాళ్ళకి, ఇలాగా నాలుగు రకాలుగా వాళ్ళు చెయ్యవలసిన కర్మలు వాళ్ళు చెయ్యకపోతే చెయ్యాల, అది పాటించాలన్నమాట. అవి చేస్తే అవి ఎలా చెయ్యాలా అది ఉన్నా చూడండి, దానికి వల్ల అది పాపకర్మలు పుణ్యకర్మలు వస్తాయి అన్నమాట. సో ఇదే ఈ కర్మ గురించి ఈ యొక్క అధ్యాయులను మనం ఇలా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చూడండి. సో ఈ కర్మ అనేది ఎందువల్ల మనం కర్మ చేస్తున్నాం అంటే మనకి ఈ యొక్క సుఖాన్ని నిలుపుతున్న అవసరం అండి, సంతోషాన్ని నిలకడానికి మనం ఈ యొక్క కర్మను చేయడం వస్తుంది. మనం ఏమి చేయకుండా మనం ఊరుకు ఉండలేము చూడండి, మనం ఏదైనా చేస్తూనే ఉండాలన్నమాట. అయితే మన సాధారణ మనం తినడం పడుకోవడం ఇలాంటి మన సాధారణ విషయాలని అది సాధారణ కర్మలు అయినాయి కర్మలే. అయితే దానివల్ల ఒక పెద్ద ఒక ఏం లేదన్నమాట, దానికి ఒక పెద్ద ఇఫెక్ట్ లేదు. ఇది సాధారణంగా మనం దేహాని కోసం, మనం పోషించడం కోసం మనం ఇలాంటి విషయాలు మనం చేసుకుంటాం, వాకింగ్ వెళ్తాం, అదే కర్మే. అయితే దానివల్ల ఒక పెద్ద ఒక పుణ్యం లేదు, పాపం లేదు అన్నమాట. అలాంటివి వాకింగ్కి వెళ్తాం, లేకపోతే అలాగ ఒక చెట్లు చూసుకొని ఉంటాం, అదంతా సాధారణ విషయాలు అన్నమాట. అయితే కొన్ని కర్మలు మనం చేసేటప్పుడు అది మనకి ఆ వెంటనే మనకు దేహానికి చూపిస్తా చూడండి. ఉదాహరణకి మనం వర్షంలో ఫుట్బాల్ ఆడుతున్నాం, అది ఒక కర్మే. ఫుట్బాల్ ఆడుతున్నాం అనుకోండి, వర్షాన్ని తడుచుకొని వెంటనే మనం మరునాడే మనకి జ్వరం వస్తుంది, లేకపోతే జలుబు పడుతుంది. అప్పుడు దానివల్ల ఆ శిక్ష వెంటనే మనకు తెలిసిపోతుంది, ఆ బాడీకి అప్పుడే జరిగిపోతుంది చూడండి, అది అయిపోతుంది. ఇలాగా లేకపోతే మనం తినకూడదు, ఒక వేడి ఏదైనా ఒక మనకి భోజనం తింటాం, అలాంటి భోజనం మనకి ఒడ్డు సరిపడలేని భోజనం మనం తింటాం, వెంటనే మనకి ఏదైనా మనకి విరేచనలు అయిపోతాయి, బేజీలు అయిపోతాయి, దానివల్ల బాడీకి మొగ్గుచేట జరుగుతుంది చూడండి. ఇది
ఇది సాధారణంగా బాడీ దానికి శిక్ష ఇచ్చేది అన్నమాట. దానికి మనం దానికి ఏం మనం చేయవలసింది అలాంటి కర్మలు పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనం చెప్పవలసిన కర్మలు అన్ని ఏంటంటే విద్యుక్త కర్మలు. ఆ విద్యుక్త కర్మలు ఇక్కడ అర్జునుడు అడుగుతున్నట్టు విద్యుక్త కర్మ అంటే తనకి ఇవ్వబడిన ఆ కర్మ, అదే విద్యుక్త ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటారు. సో మనకి కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉన్నాయి చూడండి. ఇందాక నేను చెప్పినట్టుగా శత్రుడికి ఒక కర్మ ఉన్నది, సన్యాసం ఉన్న వాళ్ళకి ఒక ఒక విద్యుక్త కర్మ ఉన్నది, ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక విద్యుక్త కర్మ ఉన్నది. ఆ విద్యుక్త కర్మని భగవంతుడు తప్పనిసరిగా వాడు వాళ్ళ కర్మను సరిగా చెయ్యాలంటాడు. అయితే ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటాడు చూద్దాం. ఇప్పుడు ఒకటో శ్లోకం చూడండి. అర్జున ఉవాచ ధ్యాయసి చెట్ కర్మ నాస్తే మత బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయాసి కేశవ. అర్జునుడు అడుగు పలికెను, ఓ జనార్దన కేశవ, కామ్య కర్మము కంటేను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను అట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింప కోరుచున్నావు. రెండో శ్లోకం చూడండి, 3.2. వ్యమిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయశీవహ్మీ తత్ ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహం అప్నుయం. అనేక అర్థములు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది, కనుక నాకు ఏది మంచిదో నిత్యముగా చెప్పవలసింది. సో ఇక్కడ అర్జునుడు అడుగుతాను చూడండి, దీనికి మునుపు రెండో అధ్యాయంలోనూ భగవంతుడు రెండు విషయాలు రెండు రకమైన యోగాలు అతను చెప్పారు చూడండి. ఒకటి వచ్చి జ్ఞాన యోగ గురించి చెప్పారు, ఇంకొకటి బుద్ధి యోగ గురించి అతను వివరించి అర్జునుడికి చెప్పారు చూడండి. జ్ఞాన యోగ అంటే జ్ఞానం, నాలెడ్జ్. దేని గురించి నాలెడ్జ్? ఆత్మ దేహము వీటికి రెండింటికి భేదాలు, రెండు ఒకటి కాదు వేరు వేరు అని చెప్పడమే అది జ్ఞాన యోగం. అది దాని గురించి బాగా వివరంగా చెప్పారన్నమాట. ఆత్మ అంటే ఆత్మ ఏం చేస్తుంది, ఆత్మ ఒక డ్రెస్లు మార్చినట్టుగా అలాగా ఒక్కొక్క బాడీని మార్చుకునే పోతుంది, ఇలాంటి విషయాలు చాలా చెప్పాల్సి ఉంటాయి. అతను నాశనం చేయడం ఇలాంటివి. అప్పుడు ఆత్మ అనేది చాలా ఒక ముఖ్యమైనది, నువ్వు వచ్చి దేహం కాదు అనేసి చెప్పడమే అది సంఖ్య యోగం, లేకపోతే జ్ఞాన యోగం. దాని గురించి చెప్పాల్సింది. రెండవది బుద్ధి యోగం గురించి చెప్పారన్నమాట. సో బుద్ధి యోగంలోనూ ఏంటి చెప్పారంటే నీవు రెండు ఉన్నాయి, నీకు ఆత్మ ఉన్నది దేహం ఉన్నది, అయితే దేహం కంటే ఈ యొక్క ఆత్మ ఇంకా ముఖ్యమైనది. అందువల్ల ఆత్మ ఈ శరీరాన్ని మంచి రకంగా ఉపయోగించుకొని దాన్ని అలా కర్మ చేస్తూ దానివల్ల ఆ కర్మ నుంచి విడిపడవచ్చు, అది బుద్ధి యోగము అన్నమాట. సో ఎందుకు ఎలాగ విడిపడంటే అది కొంచెం భగవంతుడి తృప్తి కోసం ఏ యొక్క ఆ ఫలితాలను దాని ఒక రాబడి దానికి మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు దాన్ని ఎదురు చూడకుండా నువ్వు ఆ కర్మను చేస్తూ రావాలని చెప్పాలి, అది బుద్ధి యోగం. సో తర్వాత ఈ కర్మలన్నీ వదిలేసుకో అని చెప్పాడు. కర్మ ఫలితాల నుండి దూరంగా ఉండు అని చెప్పాడు అన్నమాట. కర్మ ఫలితాలు ఎదురు చూడదండి అనమాట. నువ్వు ఒక కర్మ చెయ్యాలి, దానివల్ల మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు దాని గురించి ఆలోచించుకో. నువ్వు ఒక ఉద్దేశం ఆ కర్మను నువ్వు చేయవలసిందే, అలా చేయమని చెప్పాడు అండి. ఆయన ఒకటి చెప్పాను ముందు ఎగ్జామ్ పరిచయ రాసిన ప్రోడ్ ఏం చేస్తారు, దాని పరిచయ దానికి అది దానిలో పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో ఆ దాని గురించి ఆలోచించకూడదు. నువ్వు చేయవలసింది ఏంటి, దానికి తయారు చేయాలి, చదువుకోవాలి, చదువుకొని రావాల్సిందే. ముందుగానే నాకు ఫలితం వస్తుంది నా పాస్ అయిపోతాను అంటే కూడా సరి చదవలేదు, ఆయన ఫెయిల్ అయిపోతాను అని అనుకున్నా కూడా వాడు సరి చేయలేడు ఆ పని చూడండి. అందువల్ల అలాంటి ఆ ఫలితాలు ఎదురు చూడకూడదు అని చెప్పాడు కృష్ణుడు. అయితే అర్జునుడు ఏమనుకున్నాడంటే కర్మలే చేయకూడదు అనుకుంటాడు, భగవంతుడు నన్ను కర్మ చేయకుండా ఉండాలి అనుకుంటాడు, ఏం కర్మ చేయకూడదు, నా యుద్ధం చేయకూడదు అనుకుంటున్నాడు అని అది అలాగనుకుంటాడు అర్జునుడు. ఈ యొక్క యుద్ధం నా చేయవసరం లేదు, నేనే ఆత్మనున్నప్పుడు నేను ఎందుకు నన్ను ఇదే చేయాలి, నాకు ఆత్మనున్నప్పుడు నేను ఈ దేహాన్ని బట్టి ఈ కర్మ చేయడం అవుతుంది, నా ఆత్మను కదూ, అందువల్ల ఆత్మరూపంగా నేను
నేను ఇవన్నీ వదిలేసుకొని నేను సన్యాసం తీసుకొని నేను అడవులకు వెళ్ళిపోయి నేను అక్కడ తపస్సు చేసుకుంటాను ఉంటాను అలాగనుకుంటాడు అతను. అందువల్ల ఇక్కడ అడుగుతాను చూడండి, నేను నాకు ఏది చేయమంటున్నావు? ఒక పక్క నన్ను యుద్ధం చేయమంటున్నావు, ఒక పక్క నన్ను ఈ యొక్క కర్మలని వదిలేసుకోమంటున్నావు, అప్పుడు ఏది అని అడుగుతాను చూడండి. సో రెండులోనూ ఒకటి అడుగుతాను, అది ఏది మంచిది, రెండులో ఏది మంచిది అని అడుగుతాను భగవంతుడి దగ్గర. సో అతను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అర్జునుడు కూడా. సో అది దానికి ఈ యొక్క భగవద్గీతలను తర్వాత శ్లోకంలో అతను భగవంతుడు అక్కడ మనకు చెప్తాను. నైష్కర్మాయాం పురుషోశ్రుతే నాచ సన్యాసన ఏవ సిద్ధిం సమాధి గచ్చతి. కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మ ఫలము నుండి బయటపడడు, అలాగే కేవలము సన్యాసము ద్వారా అతడి పూర్ణత్వమును సాధించలేడు. హరే కృష్ణ. సో అదే ఇక్కడ చెప్తానమాట, కర్మ చేయకపోతే మనకి ఏ ఒక్క ఫలం రాదు, మనకి ఫలితం రాదు, మంచి చెడు రెండు రావు అనేసి అనుకోకూడదు అని చెప్తాను భగవంతుడు. అదే అదేలాగా నువ్వు అన్నిని ఈ యొక్క వదిలేసుకొని సన్యాసం తీసుకుంటున్నావు అనుకో, అలాగే సన్యాసం నువ్వు తీసుకున్నా కూడా దానివల్ల నీకు వచ్చి దాని సిద్ధి పొందుతావని దానికి ఏ గ్యారంటీ లేదు అని చెప్తాను చూడండి. సో అది కూడా నీకు రెండు, ఇప్పుడు ఇవన్నీ వదిలేసుకొని సన్యాసం తీసుకుంటున్నావు అంటున్నావు, ఆ సన్యాసం తీసినా కూడా నువ్వు వచ్చి ఆ తోవులను ఆ యొక్క సన్యాసుల తోవులను కూడా నువ్వు వచ్చి సిద్ధి పొందుతావని నీకు గ్యారంటీ లేదు. ఎందుకంటే నువ్వు శత్రుడివి, శత్రుడిగా ఉండుకో నువ్వు వచ్చి సన్యాసం తీసుకుంటున్నావు అంటున్నావు, అప్పుడు నువ్వు ఒక నీ యొక్క పనే మార్చుకుంటున్నావు, వేరే పనికి వెళ్ళిపోతున్నావు. అప్పుడు ఆ పని నువ్వు సరి చేయగలవు అని నీకే తెలియదు అన్నమాట. ఇప్పుడు నువ్వు ఉన్న పని నువ్వు చేసుకోవాలి, అదే చెప్తానమాట. అదే సమయంలోనూ మనం ఏ కర్మను చేయకపోతే మనకి ఏ కర్మ పని రాదు అనుకోవడం తప్పు అని చెప్తాను. అలా అనుకోకూడదు. ఏమంటే తర్వాత ఏంది చెప్తాను చూడండి, కర్మేంద్రియాని సంయమ్య ఏ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థన్ విముద్ధాత్మ మిథ్యాచార సాగుచ్చి. సో మనం కర్మలో మనం చేసే అవ్వాలి, మన ఒక కర్మ మనం చేయాలన్నమాట, చెయ్యకుండా ఎవరునో ఉండరు. అది ముఖ్యంగా ఈ యొక్క విద్యుక్త కర్మ చెయ్యాలి చూడండి, మనం వదిలేసుకొని ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, పెద్ద ఒక ధనవంతుడు ఉంటారు, మనం కూడా పెద్ద మిలియనర్ ఉండొచ్చు, ఓల్డ్ అంత డబ్బు ఉన్నది వాళ్ళ, అయితే తనకుండి కొడుకు వచ్చి ఆడు ఏం పని చేయకుండా ఇంట్లోనే కొనుక్కొని టీవీ చూసుకొని ఉంటే ఆ తండ్రికి ఇష్టపడదా చెప్పండి? తండ్రికి తప్పగా ఇష్టపడదు. ఆ వాడికి ఏదైనా ఒక పని చేయ, ఆ ఆఫీస్లో ఏదైనా ఒక దాంట్లో పని చేయమంటాడు, అంత డబ్బు ఉన్నది వాడు ఎంజాయ్ చేయడానికి. అయితే అలాగ ఉండడానికి ఆ తండ్రి ఒప్పుకోడు, అది మంచిది కాదు. అలాగ చేయకుండా ఏ కర్మ చేయకుండా అలాగ ఉండడం తప్పు, అది తప్పనిసరిగా ఏదానొక అతను చేయవలసిన డ్యూటీ చెయ్యాల్సి వాడు. అదేలాగా కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నారు చూడండి, భార్య భర్త పిల్లలంతా ఉన్నారు. ఆ భర్త ఏం చేస్తాడు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల భార్యతోటి లేకపోతే ఏదో తగువ పడుకొని ఏదో ప్రాబ్లం వచ్చి, ఓ నా ఇవన్నీ కుటుంబం నా ఇంకా నా చూసుకోను అని చెప్పేసి కొందరు దూరం వెళ్ళిపోతారు చూడండి, నా కుటుంబం పిల్లలు నా చూసుకోవాల్సిన లేదు అని చెప్పేసి దూరం వెళ్ళిపోతారు చూడండి. ఆ కర్మ చేయడు నాను, నాకు అక్కర్లేదు అని డోంట్ కేర్ అని చెప్పేసి అది దూరంగా వెళ్ళిపోతారు చూడండి. అలా కూడా జరుగుతుంది కొందరు చేస్తారు. అప్పుడు అలా చేసేటప్పుడు ఆ కర్మ చేయలేదు అనుకోండి వాడు, అయితే దానివల్ల అది తప్పు జరుగుతుంది అక్కడ, దానివల్ల కూడా వాడికి కర్మ వస్తుంది. ఏమి చేయకుండా ఉన్నా కూడాను ఆ అతనికి ఆ పాప కర్మ చేరుతుంది. నేను పిల్లల్ని పోషించాలి చూడండి, ఆ పిల్లల్ని పోషించాల పని ఉన్నది, నువ్వు చెయ్యకపోతే నీ తప్పటిగా ఆ కర్మ జరుగుతుంది, నీకు ఆ పాప కర్మ వచ్చి చేరుతుంది. అదే ఇలాగ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అతను ఏం పని నాకండి, నాన్న పవర్కి వచ్చి నాన్న ఫస్ట్ మీద ఉన్నాను, అందరికంటే నేనే మీద ఉన్నాను, నాన్న నాకెవరు చెప్పేది, నన్ను ఎవరు నాకు చెప్పవలసిన లేదు, నా ఏం కర్మ చేయవలసిన లేదు, ఏం పని చేయవలసిన లేదు, నా పాటు ఉంటాను అంతే అవుతుంది సార్ అండి. దానివల్ల కూడా వాళ్ళకి ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్కి ఆ యొక్క పాప కర్మలు వస్తాయి చూడండి, చెయ్యకపోయినా కూడా కర్మ వస్తుంది అనమాట. అది ఇక్కడ భగవంతుడు చెప్తానమాట,
ఏమీ చెయ్యకపోయినా కూడా అది కూడా కర్మే అని చెప్తానన్నమాట. సో మనం బాధ్యతను మనం వదిలేసుకున్నాం అంటే ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటారు. సో ప్రిస్క్రైబ్ డ్యూటీస్ మనం చెయ్యాలన్నమాట ప్రతి ఒక్కరు. అదేలాగా మనం సాధారణంగా మనం చూడండి, మనం మనకు ఒక ఒక కంపెనీలో మనకు ఒక పని ఉంది సార్, ఒక పని, ఒక సూపర్వైజర్ పని అనుకోండి. ఆ సూపర్వైజర్ పని మనకి ఇచ్చిన పని మనం కరెక్ట్ గా మనం చెయ్యాలి. మనం వదిలేసుకొని చేయలేదు అనుకోండి, అది ఇంకొకరికి ప్రాబ్లం అయిపోతుంది, ఆ పని ఇంకొకటి చేయడం వస్తుంది కదండి. అలాగే మన ఇంట్లో చూడండి, భార్య భర్తలంతా ఉన్నాము, అలాగే ఒక 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 డ్యూటీ ఉన్నది చూడండి. భార్యకు ఒక డ్యూటీ ఉంటుంది, భర్తకు ఒక డ్యూటీ ఉంది, వాళ్ళు చేయవలసిన డ్యూటీలు ఆ యొక్క ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తూనే ఉండాలి. అది ఎవరైనా ఒక మనిషి చెయ్యకపోతే అది ఇంకొకరికి బాధ వస్తుంది, ఇంకొకరికి అది ప్రాబ్లం అయిపోతుంది. అదే భగవంతుడు చెప్తాను అనమాట. దానివల్ల కర్మ రాదనుకోకు, చేయకుండా ఉంటే నాకు ఏం కర్మ లేదు, నా పాటి తప్పించి ఉండిపోతా అనుకోకు, తప్పు అని చెప్తాను అనమాట. సో అందువల్ల చూడండి, ఇక్కడ ఈ సన్యాసం తీసుకుంటారు కొందరు. ఏం చేస్తారు, సన్యాసం భార్యతోటి ఆ కుటుంబంలో ఉండే వరకు వాళ్ళు గొడవలు పడుకొని దెబ్బలాడుకొని వాళ్ళు నాకు కుటుంబం వద్దు, పిల్లం వద్దు, పిల్లలు వద్దు అని చెప్పేసి ఏం చేస్తారు, నా సన్యాసం అయిపోతానని దూరం వెళ్ళిపోతారు. సో దూరం వెళ్ళిపోయి వారు ఆ యొక్క ఆ కాషాయ బట్టలు, అదే సెఫ్రన్ క్లాత్స్ అయ్యి ఆ కావి బట్టలు వేసుకొని వాళ్ళు గడ్డాలు పెంచుకొని ఆ యొక్క పూసలన్నీ పెట్టుకొని వాళ్ళు ఇలాగ సన్యాసం తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళకి నిజంగా ఆ యొక్క మనస్సు ఇంద్రియాలని కంట్రోల్ లేదు, ఏదో ఒక వైరాగ్యమేనా ఆ ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకొని పోతాడు చూడండి. అక్కడ అక్కడికి వెళ్ళి ఉండలేరు వాళ్ళు. ఆ సన్యాసం ఏదో ఆ సన్యాసం అనేది వాళ్ళు ఇంద్రియాలు మనస్సు అంత కంట్రోల్ చేసి భగవంతుని పై పెట్టుకోవాలి, అదే సన్యాసం అనేది. అయితే వీళ్ళు వాళ్ళు చేయలేరు, లోపల లోపలనే వాళ్ళకి ఆశలు ఉంటాయి చూడండి. ఆశలు తీర్చుకోవడానికి ఆ యొక్క పాత అలవాట్లు అవన్నీ ఉంటాయన్నమాట. అయితే బయటికి మటు వేషం వేసుకుంటారు అన్నమాట, సన్యాసం లాగా వేషం. ఇది ఇండియాలో మనం చాలా చూడొచ్చు, ఇలాంటి ఎక్కువ మంది ఇలా ఉంటారు అన్నమాట. కొందరు చూడండి, ఒక్కోసారి ఒక చోటనే వాళ్ళు దొంగసేసి పోలీసులు దొరకటం ఉన్నానికని పారిపోయి ఇంకొక మాగాణానికి వెళ్ళిపోయి అక్కడ సన్యాసిలాగా అయిపోతారు అన్నమాట. వాళ్ళు దొంగవాడు అయితే అక్కడ సన్యాసులు వేషం వేసుకొని అక్కడ ఓ సన్యాసిలాగా. అంటే ఇండియాలోనూ ఆ యొక్క ఆ కాషాయ బట్టలకి ఒక విలువ ఉన్నది. ఆ కాలం నుంచి ఇది ఒక ట్రెడిషన్, ఇది హిందూ ఆ యొక్క సనాతన ధర్మంలోనూ ఎవరు సన్యాసం ఉన్నారో ఆ సన్యాసులకి అంత మర్యాదలు ఇచ్చారు అన్నమాట ఆ కాలం అంతా. అందువల్ల ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ సన్యాసం ఇలాగ ఆ కావి బట్టలు వేసుకుంటే అందరూ నన్ను వచ్చి గౌరవిస్తారు, నాకు డబ్బులు ఇస్తారు, ఇలాంటి ఒక ఏదైనా ఏదైనా అడిగినా కూడా వెంటనే ఏదైనా ఇచ్చి డబ్బులు ఇస్తారు అండి ఎవరైనా. ఎంత వాళ్ళు సన్యాసులు కదండి, కావి బట్టలు వేసుకుంటారు అలాగని చెప్పేసి ఇది వేషం వేసుకొని వాళ్ళు సన్యాసులా ఉంటారు. అయితే వాళ్ళు మనసులో నుంచి ఆ పరివర్తన అవ్వలేదు అనమాట. పరివర్తన అంటే ఏంటిది, మనసు వాళ్ళు ఇంద్రియాలు చేంజ్ అవ్వలేదు, వాళ్ళు చేంజ్ లేదు. వాళ్ళు నిజమైన ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు వాళ్ళ దగ్గర, చేంజ్ లేదు. అయితే ఇంకా ఆశలు అలాగే నిండి ఉంటాయి మన వాళ్ళ దగ్గర. అందువల్ల పాత అలవాట్లు, తాగుడ్లు, సిగరెట్ కాల్చడం, డ్రగ్స్ తీసుకోవడం, ఇలాంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. సన్యాస వేషం వేసుకొని ఇలాంటి తప్పుడుగా చేసుకొని ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏం చెప్తారు భగవంతుడు, వాళ్ళు మిథ్యాచారులు అని చెప్తారు అన్నమాట. మిథ్యాచార అంటే పోలి సన్యాసులు అని చెప్తారు, వాళ్ళు పోలిగా ఉంటారు చూడండి. అప్పుడు అదే వాడు చేయవలసిన డ్యూటీ ఏది, వాడు కుటుంబంలో పోషించాల, అది కుటుంబాన్ని వదిలేసుకొని ఇలాగా సన్యాసులుగా వారు చేస్తారు. అప్పుడు చూడండి ఆ కర్మను వాడు చేయలేదు అన్నమాట. ఇలాగ అదే చెప్తాను భగవంతుడు, నువ్వు నీ ఒక డ్యూటీ ఏదో దాంట్లో నువ్వు ఉండు, నువ్వు అది వదిలేసుకొని ఇంకొకరు చేయడానికి నువ్వు తలంచుకోకు, నువ్వు సన్యాసం అనుకోకు. సన్యాసం చేస్తే దానివల్ల నువ్వు పూర్తిగా నువ్వు వచ్చి బాగా అయిపోతావు చెప్పలేము, అక్కడ నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. అంటే నీ యొక్క మనస్సు ఇంద్రియాలని నీ ఇంకా చేంజ్ అవ్వలేదు, ఇంకా కంట్రోల్ అవ్వలేదు. నువ్వు దీన్ని వెంటనే ఏదైనా వదిలేసుకొని వెంటనే సన్యాసం అవ్వలేదు అవ్వదు. నువ్వు శత్రువుడు ఉన్నప్పుడు క్షత్రియ యుద్ధం నువ్వు చేయవలసింది, శత్రువుడిగా ఉండి నువ్వు యుద్ధం నువ్వు ఫైట్ చేయాలి. అదే సో వాళ్ళకి ఇవ్వబడిన ఆ యొక్క ఆ విద్యుక్త కర్మను వాళ్ళు సరిగా చెయ్యాలని చెప్పడం. మనం ఇంకొకరిని చూసుకొని అది వాళ్ళు అది బాగా చేస్తాను నాన్న అలాగ అయిపోతానని మనం మార్చుకోకూడదు చెప్తాడు భగవంతుడు. మనకి ఏది ఇవ్వబడిందో మన గుణాలు బట్టి మనం ఏది చెయ్యాలో అదే చేసుకో ఉండాలి.
మనం ఇంకొకరు బాగా చేస్తారు అది అని చెప్పేసి మనం దాన్ని మనం ట్రై టు ఫాలో చేయకూడదు, దాన్ని ఫాలో చేయకూడదు అన్నమాట. మనకి ఏది చేయగలమో, మనకి ఏది ఇచ్చారో మనకి డ్యూటీ, అదే మనం చెయ్యాలని చెప్తాం అన్నమాట. సో అదే ఇక్కడ మనం, సో ఇలాంటివి మనం ఈ యొక్క ఇది ఇండియాలోనూ ఇలాంటివి ఉన్న చూడొచ్చు అనమాట. ఈ యొక్క పోలీ సన్యాసులని మనం ఎక్కువ చూస్తాం అన్నమాట. ఎంత వాళ్ళు అది తయారవుడు ఎవరికి, ఆ మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేయలేదు. ఇంకా ఫుడ్ కంట్రోల్ చేయకుంటున్నాం వాళ్ళు ఇలాంటి సన్యాసం వేసుకుంటారు అన్నమాట. అది తప్పు. అలాంటివి కూడా కర్మ, అది పాపాలు చూడండి, పాపాలు వస్తాయి మన మనకి. ఓకే ప్రభు, సో ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన కర్మ చూడండి, మన దగ్గర చెప్పినట్టుగా మనం చేసిన కర్మ వల్ల పుణ్యం రావచ్చు పాపం రావచ్చు. అయితే రెండును మనకి కర్మ బంధనం అన్నమాట. కర్మ బంధనం అంటారు. కర్మ బంధనం అంటే మనం చేసిన కర్మల వల్ల మనం ఇక్కడ బంధింపబడుతున్నాము, మళ్ళీ ఇంకొక జన్మ తీడవచ్చు చూడండి. ఇప్పుడు పుణ్యం చేస్తున్నాం అనుకోండి, పుణ్యం చేస్తే పుణ్యకర్మ వస్తుంది. ఇప్పుడు మన దాన ధర్మాలు మంచి చేసేటప్పుడు మనకి అవతల మన ఇంకొక జన్మ దొరుకుతుంది. మళ్ళీ ఒక మణి ధనవంతుల ఇంట్లో మనకు పుట్టడం వస్తుంది, లేకపోతే మనకి ఈ యొక్క స్వర్గలోకాలకు వెళ్ళడం వస్తుంది. ఇలాంటివి చెప్పారు, స్వర్గం మన స్వర్గం దొరుకుతుంది అని చెప్తారు కదా. స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ మనం ఆ జన్మని ఎత్తి అక్కడ మనం అంతా అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క భూలోకానికి మళ్ళీ వస్తుంది. అయితే మనం భగవంతుడి చేరలేము, ఇంకా ఈ యొక్క స్వర్గానికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడం వస్తుంది. ఆ కర్మ మనం చేసిన పుణ్యం అంతా అయిపోగానే మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ లోకానికి రావడం వస్తుంది. అది పుణ్యకర్మ. పాపకర్మ చేసాం అనుకోండి, పాపాలు చేస్తే కూడా దానివల్ల పాపకర్మలు వస్తాయి. పాపకర్మలు వస్తే ఏటవుతుంది, మనం ఈ యొక్క జీవితంలోనే ఈ భూలోకంలోనే ఉన్నట్టుగైతే మేబీ కింద మనం ఒక బీద వాళ్ళ ఇంట్లో పుట్టడమో, లేకపోతే కష్టాలు ఉన్న చోట్ల పుట్టడమో, ఏమి వాళ్ళకి చాలా కరువు కొంత వస్తుంది, ఎన్ని భోజనం కూడా దొరకదు, చాలా కష్టాలు ఉన్నాం, అలాంటి కుటుంబాలను మనం పుట్టడం వస్తుంది. లేకపోతే పుడతప్పుడే మనకి వాళ్ళకి సరిగిన వాళ్ళకి చెయ్యలు కాళ్ళు ఎన్ని కళ్ళు ఎన్ని లేకుండా ఏదైనా ప్రాబ్లం వస్తాయి. ఇలాంటి ఎందుకు మనం చూస్తున్నాం చూడండి, కొందరికి పుట్టగానే ఎందుకు వాళ్ళకి కళ్ళు కనిపించలేదు, చెవులు వినిపించలేదు, ఇలాంటివన్నీ మనం చూస్తేప్పుడు ఇవన్నీ పూర్వజన్మ కర్మలు చూడండి. పూర్వజన్మలోనూ అది ఏదో వాళ్ళు చేస్తే మనకు తెలియదు, ఏదో కర్మ చేస్తుంటారు వాడు, తప్పు కర్మలు ఏదో చేస్తుంటారు, అది అనుభవించడానికి ఈ యొక్క కంటిన్యూ అవుతుంది ఈ యొక్క లైఫ్. సో అలాగా, సో అదివల్ల మళ్ళీ ఇంకొక జన్మ తీన వస్తుంది చూడండి. లేకపోతే ఇంకా మోసమైన కర్మలు చేసినామంటే ఇంకా కిందకి పోతాం అన్నమాట, ఇంకా కిందకి జిగదారిపోతాం, లేక జంతువులాగా మనం అయిపోతామంట, ఈ జంతువులాగా అయిపోవచ్చు ఇలాగా. సో అయితే మళ్ళీ దాంట్లో మళ్ళీ ఒక సైకిల్ అన్ని ఒక అనుభవించిన తర్వాత ఆ యొక్క అన్ని అయిపోగానే ఆ యొక్క పనిష్మెంట్ అంతా అయిపోగానే మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ యొక్క మానవ జన్మకి మళ్ళీ వస్తాం. ఇలాగే కిందకి వెళ్ళడం, పైకి వెళ్ళడం, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఇలాగా మనం వెళ్ళుకొని వస్తాం, మారుతూ ఉంటాము. అయితే ఈ యొక్క జన్మ మరణం అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అన్నమాట. పుణ్యం చేసినా ఉంటుంది, పాపాలు చేసినా ఉంటుంది అని చెప్తా. అదే అందువల్ల భగవంతుడు ఏం చెప్తాడు, నువ్వు నిష్కామ కర్మ చెయ్యి, అంటే ఫలితముడు ఎదురు చూడకుండా ఆ కర్మను చేస్తూ ఆ కర్మను భగవంతుడికి అర్పించి చెయ్యాలి. అలా చేసేటప్పుడు నీకు ఏం కర్మ లేదు, నువ్వు భగవంతుణ్ణి చేరుతావు. అక్కడ చెప్తారు ముక్త సంఘ, నీకు కర్మ బంధనం ఉండదు, నీకు మోక్షం దొరుకుతుంది అని చెప్తారు. అదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే ప్రభు, చదివిస్తాం ప్రభు ఇది, అంతేనా? సో యజ్ఞార్థ కర్మను న్యాత్ర లోకయం కర్మ బంధన తర్థం కర్మ కౌంటేయ ముక్త సంఘ సమాచార. సో అదే యజ్ఞ చేయమంటారు. యజ్ఞ నా ముందు కూడా చెప్పాను, యజ్ఞం అంటే మనం హోమం అంటారు, లేకపోతే అగ్నిహోత్రం అంటారు, అంతా ఒకటే. ఆ కాలంలో ఈ రాజులు జమీందారులు ఆ యొక్క గ్రామ పెద్దలు వాళ్ళంతా ఈ యొక్క యజ్ఞాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు వాళ్ళు. దానికి తగిన మంచి బ్రాహ్మణులు కూడా ఉండేవారు అన్నమాట ఆ కాలంలో. సో వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యజ్ఞాలు ఎందుకు చేస్తారంటే ఆ యొక్క యజ్ఞం అంతనే విష్ణు అని అర్థం అన్నమాట. విష్ణుకి ఇంకొక పేరు యజ్ఞం. ఆ యజ్ఞం ఆ విష్ణు ద్వారా
ఎందరో దేవతలు ఉన్నటువంటి డెమిగాడ్స్ మేన్ ఉన్నారన్నమాట. ఎన్నో కోట్లు కొలిది దేవ 3 కోట్లు డెమిగాడ్స్ ఉన్నారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క డ్యూటీస్ ఉన్నాయన్నమాట. సూర్యుడు ఉన్నటువంటి సూర్యుడు వచ్చి వెలుగు, ఆ యొక్క వేడి ఇచ్చడానికి సూర్యుడు ఇస్తున్నాడు. చంద్రుడు కూడా రాత్రిలో వచ్చి అతను ఒక పని చేస్తాడు. అతను వరుణ దేవుడు ఆ నీరు మనకు దొరికినట్టు చేస్తాడు. ఇంద్రుడు ఆ వర్షాలు పడినట్టుగా అతను చూస్తాడు. వాయువు ఇలాగా ఎన్నో దేవతలు అది ఆ విష్ణు కింద వాళ్ళందరూ పనిచేస్తుండ్రు. వాళ్ళందరూ చేసి ఈ యజ్ఞ వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ యొక్క ఎందుకు చేస్తారంటే ఈ యొక్క లోకంలో ఉండి మన ప్రజలంతా బాగా సౌఖ్యంగా బాగా సంతోషంగా బాగా బతకడానికి వాళ్ళు మనకి సహాయం చేస్తారు. ఉదాహరణకి ఇక్కడ చెప్తాను అనమాట, ఎందుకు యజ్ఞం చేయాలంటే మనం మనకి తినడానికి మనకి రైస్ కావాల్సిందండి. మనకి రైస్ అంటే ధాన్యం అన్నమాట. ధాన్యం అంటే పాడి, ఇంగ్లీష్లోనే ప్యాడీ అంటారు, పాడి. అప్పుడు ధాన్యం మనకి బియ్యం, ధాన్యం నుండి మనకి బియ్యం దొరుకుతుంది చూడండి. అప్పుడు మనం తినడానికి మనకి ఇది కావాలన్నమాట. అది ఒక ఎగ్జాంపుల్. అప్పుడు ఆ వరి పంట పండడానికి మనకి వర్షం పడాలి, వర్షం నీరు కావాలి. అప్పుడు అది వర్షం పడాలి చూడండి. ఆ వర్షం పడితేనే మనకి ధాన్యం దొరుకుతుంది. అప్పుడు అది వర్షం ఎవరు పడితే ఎవరు వస్తుంది, ఈ యొక్క భగవ ఆ యొక్క దేవతల వల్ల మనకి ఈ యొక్క వర్షం మనకి పడుతుంది. దానివల్ల ధాన్యం బాగా పండుతుంది. ధాన్యం పండుగ ఏం చేస్తారు ఆ కాలంలోనూ మనకి భగవంతుడు దయ వల్ల ఆ యొక్క వర్షం మాత్రం కాదు, అక్కడ గాలి, దానికి సూర్యుడు కది, ఇలాగ అందరు దేవతలు దానికి హెల్ప్ చేస్తాం చూడండి పంటలు బాగా పండడానికి. సో దానివల్ల పంటలు బాగా పండి ఎక్కువ ధాన్యం అందరూ వస్తుంది, అందరూ సుఖంగా బతుకుంటారు మనుషులు, మానవులంతా మనుషులు సుఖంగా బతుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది తిరిగి యజ్ఞం చేస్తారు అన్నమాట. యజ్ఞం చేసి ఆ భగవంతునికి ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా, మళ్ళీ భగవంతుడు నీ భూమి వల్లే నాకు ఇన్ని వస్తానని చెప్పేసి యజ్ఞాలు చేసి ఆ భగవన్ ఆ యొక్క దేవతలకి ఆ యొక్క విష్ణువుకి వాళ్ళు ఆ మంత్రాల ద్వారా వాళ్ళ యొక్క ఆ యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటారు అన్నమాట. అదే యజ్ఞం అంటారు అన్నమాట. సో యజ్ఞం అంటే అనదర్ మీనింగ్ ఈజ్ సెక్రిఫైస్. సో వాట్ యు గెట్ ఫ్రమ్ ద గాడ్ యు గివ్ బ్యాక్ లిటిల్ బిట్ టు గాడ్ సెక్రిఫైస్. మన సెక్రిఫైస్ తిరిగి మన తిరిగి భగవంతుడికి ఇవ్వడం అన్నమాట. సో ఇలాగ చేస్తూ ఉంటే మళ్ళీ ఆ దేవతలంతా ఆ సంతోషపడి ఓ ఇదేం బాగా మన మానవులను మన మనసుపోలేదు మనకు బాగా చేస్తామని చెప్పేసి ఇంకా బాగాలు వర్షాలు ఎండలు అన్ని బాగా ఇచ్చి మళ్ళీ ఈ యొక్క పంటలు బాగా పండేలాగా చేస్తారన్నమాట. అందువల్ల ఏం చెప్తానంటే అక్కడ భగవంతుడు ఆ కాలం ఈ యజ్ఞంలో భగవంతుడే సృష్టించాడు చూడండి. ఈ యొక్క క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క భూలోకాలని భగవంతుడు దాంతో పాటు ఈ యొక్క యజ్ఞం కూడా అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. కృష్ణుడు చెప్తాడు నేనే అది సృష్టించాను, దానికి క్రియేట్ చేశాను. అప్పుడు దాంతో ఈ యొక్క దేవతలను ఈ యొక్క మానవులను మనుషులను ఒకరు ఒకరికి హెల్ప్ చేస్తూ ఒక కోఆపరేషన్ తోటి వాళ్ళు బతుకుతారు అని చెప్పమాట. దానికోసం అలాగే చేసేటప్పుడు నీకు ఆ కర్మ బంధనం అనేది ఉండదు. ఎంత మనం తింటున్నావు కండి వచ్చి మనం ఇప్పుడు మన ఇంట్లో మనకి ఇంటికి ఎలక్ట్రిక్ బిల్ మన ఎలక్ట్రిసిటీ ఇస్తాను మనకి మనకు నెలగానే మనకి బిల్ వస్తుంది కదండి, ఎలక్ట్రిక్ బిల్ కట్టాలి కదండి, మనకి ఫ్రీగా ఎలా దొరుకుతుంది మనకి కట్టాలి. అదేలాగైతే మనం ఇది సూర్యుడు ఆ సూర్యుడు యొక్క ఆ యొక్క కాంతి సూర్యుడు కిరణాలు పడుతున్నాయి చూడండి, సూర్యుడు యొక్క కాంతి వందరులే ఈ యొక్క అన్ని ప్లాంట్స్ను అన్ని తావరాలను బాగా ప్రాణానికి కారణం ఎవడు, ఆ సూర్యుడు చూడండి. నీరు ఈ పంచభూతములు లైట్ తర్వాత కావాలి ఇది భూమి మట్టి వాయువు నీరు గాలి ఆకాశము ఇలాగా 5 వస్తువులు చూడండి ఈ పంచభూతములతోటే ఎన్ని ప్లాంట్స్ అన్ని బతుకుతున్నాయి చూడండి. అప్పుడు భగవ అయితే మనం వాటికి థ్యాంక్స్ చెప్పలేదు. మనకి మనం ఏదో ఫ్రీగా మనకి తెలియదు లేదు కూడాను మనం అనుకుంటున్నాం మన వల్లే అది మనం పండించుకుంటున్నాం మనమే తింటున్నాం అనుకుంటున్నాం. అయితే దీనికి వెనకాతల ఈ యొక్క సూర్యుడు మాత్రం లేదనుకోండి, మీరు ఆలోచించండి ఆ ఎలా ఏమి పండుతాయి మీరు ఆలోచించండి. ఏమీ ఉండవు ప్రపంచంలోనూ
ఆయొక్క ప్లాంట్స్ లేకపోతే తర్వాత వేరే జంతువులు కూడా బతకలేవు మనుషులు కూడా బతకలేరు చూడండి సో ప్లాంట్స్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ చూడండి అది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ సూర్యుడి నుంచి వస్తుంది అదే చూడండి ఈ యొక్క తమిళంలో ఈ తిరువళ్ళవర్ చూడండి ఆ పాట మొదటి పాట ఏంటి అగర ముదల ఎడుతెల్లాం ఆది భగవన్ మొదట్రే ఉలగు అని చెప్పారు చూడండి ఆది భగవన్ అంటే ఆది అంటే అక్కడ సూర్యుడు చూడండి సూర్య భగవాన్ ఈ యొక్క ప్రపంచానికి మూల కారణము ఆ సూర్యుడి యొక్క సూర్య శక్తి సూర్యుడి యొక్క సూర్య భగవాన్ చూడండి అగర ముదల ఎడుతెల్లాం ఆది అన్ని ఆరంభించడానికి ఆ సూర్యుడు ఆ యొక్క అదే చెప్తాను అప్పుడు సూర్యుడి యొక్క శక్తి లేకపోతే ఈ యొక్క ప్రపంచము సృష్టి లేదు సో అందువల్ల ఆ సూర్యుడు మనకు తెలియలేదు ఏదో మనం ఏదో నేచర్ అనుకుంటున్నాం ఉన్నది అని చెప్పేసి అయితే మనం దానికి థ్యాంక్స్ చెప్పడం లేదు మనం తిరిగి దానికి బిల్లు కట్టడం లేదు మనం బిల్లు కడుతున్నామా కట్టడం లేదు అదే గాలి మనం పీల్చుతున్నాము మనం బిల్లు కడుతున్నామా గాలికి బిల్లు లేదు వర్షాలు పడుతున్నాయి దానికి మనం బిల్లు కడుతున్నామా లేదు మనం ఫ్రీగా మనకు దొరుకుతున్నాయి అది మనం ఫ్రీగా తీసుకున్నందువల్ల మనం బాగా సుఖంగా బతుకుతున్నాము అయితే భగవంతుడు చెప్తాడు మన్ని యజ్ఞం చేయమంటాడు ఏంటంటే మనకి జ్ఞాపకం పెట్టుకోవాలా నీకు విష్ణు ద్వారా ఈ యొక్క దేవతలన్నీ నీకు ఇస్తున్నారని నీ ఫ్రీగా ఇస్తున్నారని సో నీకు థ్యాంక్స్ కూడా చెప్పకపోతే గుర్తింపు కూడా లేకపోతే ఎలాగా మనకి భగవంతుడి పైన అది మనకు ఒక థ్యాంక్స్ అని చెప్పాలి కదా అది దానికోసం యజ్ఞం చేయమంటాడు చూడండి అలాగే నువ్వు చేసేటప్పుడు ఎప్పుడు నువ్వు భగవంతుడి వల్లే నాకు వచ్చింది అతని వల్లే నా ఇవన్నీ బాగా తింటున్నాను నేను సౌఖ్యంగా ఉన్నాను బాగా సంతోషంగా ఉన్నాను నేను తినే ఆ భోజనం కూడా భగవంతుడి వల్లే వచ్చింది ఇలాగ మన రోజుకి మనం అది గుర్తింపు చేసేటప్పుడు అప్పుడు మనకి ఆ కర్మ మనకి దాని నుంచి మనకు రాసి లేకపోతే మనం దొంగ అయిపోతాం దొంగ వారిని చెప్తారు ఇక్కడ కూడా భగవంతుడి చెప్తాను అనమాట అలాగా భగవంతుడికి మనం తిరిగి కృతజ్ఞత తలుపుకుంటా మనం అది మన అది అర్పించుకుంటా మనమే తినేసామంటే అది మనం దొంగలాగా అంటారు అందువల్ల ఏం చేస్తారంటే భక్తులు ఏం చేస్తారు కృష్ణ భక్తులు వాళ్ళు ఈ నైవేద్యం చేస్తారు చూడండి ఇంట్లోనే వండుకుంటారు ఎలాగ మనం తినాలి అప్పుడు ఆ వంటను ఏం చేస్తారు వండిన తర్వాత అది భగవంతుడికి నైవేద్యం చేసేసి అది తిరిగి అది తీసుకుంటారు భగవంతుడికి అది అర్పించేస్తారు అది నైవేద్యం చేస్తారు మన గుడ్లన్నీ చూసారు టెంపుల్స్లన్నీ నైవేద్యం చేస్తారు అయితే మన ఇంట్లో కూడాను మనం ఆ యొక్క భోజనం వండుకొని ఆ యొక్క నిని అది భగవంతుడికి పెట్టేసి అది మనం తిరిగి ఇస్తారన్నమాట భగవంతుడు మన తిరిగి అంతా మనకే ఇచ్చిస్తారు భగవంతుడు అన్ని తిండి ఒక్కో ఇది కూడా తీసుకోవడం అని అతను జస్ట్ చూస్తాడనమాట చూడగానే అతని యొక్క ఆశీర్వాదం దాన్ని వెళ్ళిపోతుంది అనమాట అతని యొక్క అనుగ్రహం అంటారు మసీ ఆ మసీ ఆ యొక్క మనం ఇచ్చిన ఆ యొక్క భోజనంలోనూ కలిసిపోతుంది అది కలిసిపోయి బయటికి రాగానే దాని పేరు ప్రసాదం అంటాం ఇంకా అది భోజనం కాదు అది ప్రసాదం సో దేవుడి దగ్గరికి వెళ్ళక ముందు అది భోజనం మనం భోజనం తయారు చేసి ఆహారం తయారు చేసి మనం పెడుతున్నాము అది తిరిగి మనకు వస్తేప్పుడు అది ప్రసాదం అంటాం ఎంత ప్రసాదం అంటే ఏమిటి భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క తమ్ముళ్ళు అంటారు కరుణ అంటారు కరుణే అది తమ్ముళ్ళు భగవంతుడు కరుణతోటి మనకు వస్తుంది అన్నమాట ఆ కరుణ దండు కలిసి వస్తుంది మనకి సో మనకి అప్పుడు దీనివల్ల మన భగవంతుడికి మనం చేసేది కర్మ చేస్తున్నాం తింటున్నాము దానివల్ల మనకి ఏ యొక్క కర్మ మనకు రాదన్నమాట అది ప్యూరిఫై అయిపోతుంది ఆ ప్రసాదం వల్ల అందువల్ల ప్రసాదం అనేది చాలా ఒక ముఖ్యమైన ఒక అంశం సో అదే భగవంతుడికి యజ్ఞ చేయమంటాడు ఇలాగ మనం భగవంతుడికి మనం గుర్తించుకొని మనం గుడికి వెళ్తున్నాము గుడిలో కూడా మనం అర్చన చేస్తున్నాము భగవంతుడికి మనం తిరిగి ఏదో కొత్తవరం మనకి భగవంతుడికి ఇస్తున్నాం చూడండి అదంతా ఎందుకు చేయాలంటే మనం ఇంకా భగవంతుడు మనకి ఇవ్వాలా నాకు రెండు ఇళ్ళు కొనుక్కోవాలా నన్ను నా పిల్లలకు ఇంకా పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి పెళ్లి అవ్వాలా ఇలా దీనికోసం మనం ముక్కు పెళ్ళి కోసం మనం దేవుడికి అడగకూడదు దేవుడికి ఎందుకు వెళ్తున్నాయితే మనకు ఆ యొక్క దేవుడికి మన దగ్గర దేవుడి దగ్గర మనం భగవంతుడి దగ్గర మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి మనం వెళ్తాం అతను ఆశీర్వాదం మనం పొందడానికి కోసం మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి సో అదే అందువల్ల మనం వెళ్తే అప్పుడు చూడండి మనం ఏదైనా పసేతులను పువ్వులు
అని మన పళ్ళు కాయలని మనం పట్టుకెళ్తున్నాము. ఎందుకంటే భగవంతుడికి అర్పించడానికి మనం పట్టుకెళ్తున్నాం. అది యజ్ఞమే, అది ఒకలాగా యజ్ఞమే. మనం భగవంతుడికి మనం అర్పిస్తున్నాం అన్నమాట. మన సంతోషం ఏంటంటే భగవంతుడి వల్ల మనం బాగా సంతోషంగా ఉన్నాము, బాగా సుఖంగా బతుకుతున్నాము. అప్పుడు తిరిగి మనం ఏదైనా భగవంతుడు తిరిగి చేయాల్సి ఉన్నాం, మనం ఏదైనా చెయ్యాలి, అదే యజ్ఞము అనేది. సో భగవంతుడు చెప్తాడు యజ్ఞము ప్రతి ఒక్కరూ చెయ్యాలి చెప్తాను. అలాగే యజ్ఞములు చేస్తున్న ద్వారా నీవు ఈ యొక్క పాప కర్మను నీకు రావు, దానివల్ల నీ యొక్క కర్మ బంధనం నుంచి నువ్వు విడిపడతావు అని చెప్తాను. ఓకే ప్రభు, హరే కృష్ణ. సరే, ఇప్పుడు మనం వచ్చి ఆ కర్మ మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కటిని మనం చేసిన కర్మలు, అదే భగవంతుడు చెప్తున్నంతే, అవి మన భగవంతుడి కోసం మనం చేసేటప్పుడు దానివల్ల ఏ ఒక్క ఆ యొక్క పాపం రాదు, పుణ్యం ఏది లేదు, మనకు అంతా భగవంతుడికి వెళ్ళిపోతుంది. అదే అది తెలుసుకోవడం మనం. సో అయితే మన కర్మ మనం చేస్తున్నాం చూడండి, మనం కూడా మనం పొద్దున్న చేసిన కానీ మనం లైఫ్ స్టైల్ అంతా మన కోసం మనం బతుకుతున్నాం చూడండి. అది ఏడు చెప్తానంటే అది ఒక తప్పు అనమాట. మనం ఇవన్నీ భగవంతుడిని తలంచుకొని మనం చేసేటప్పుడు అప్పుడు భగవంతుడిని మనం గుర్తు పెట్టుకుంటున్నాం అనమాట. అలా గుర్తు పెట్టుకొని మన జీవితాన్ని మనం గడపాలి అనమాట. పొద్దున్న ఎగడం, కొంచెం భగవంతుని మనం నమస్కారం పెట్టుకొని అతనికి మనం పూజ చేసి తర్వాత ఇలాగ మంత్రాలు జపం చేసుకొని ఇలాగ వండింది కొంచెం భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం పండ్లకి వెళ్తాము, మనం సంపాదించుకుంటున్నాం. ఆ సంపాదన దానిలో వచ్చిన డబ్బులను మనం కొంచెం తిరిగి మన భగవంతుడి సేవ కోసం మనం ఉపయోగించుకోను. ఇలాగ చేసేటప్పుడు అదే యజ్ఞం అనేది. అసలు భగవంతుడి కోసం మనం అర్పణ చేస్తాం అసలు అండి, సక్రిఫైస్ చేస్తాం. ఆ సక్రిఫైస్ అనేదే యజ్ఞం. అంత మన కోసమే, మన ఎంజాయ్మెంట్ కోసమే పూర్తిగా మనం పెట్టుకోకుండా ఆ భగవంతుని మనం కొంతవరకైనా మనం తిరిగి చేసేటప్పుడు అదే యజ్ఞం అయిపోయి దానివల్ల మనకి ఏ కర్మ మనకు రాదు అని చెప్తాను మనం. సో అదే ఇక్కడ చూడండి, అది కర్మ. మన కర్మ అనేది మన యాక్షన్, మనం చేసే అవ్వడం మన కర్మ. ఆ కర్మ ఇక్కడ కత్తిలాగా ఒకటి, ఆ కర్మని మనం మంచిదానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే చెడ్డదానికి ఉపయోగించుకోవచ్చు. అదే ముందు చెప్పాను కదా, పాప కర్మలు లేకపోతే పుణ్య కర్మలు. సో ఆ కర్మ అనేది మనం చెడ్డదానికి యూజ్ చేసుకుంటే ఒకరిని చంపడానికి మనం ఉపయోగించుకోవచ్చు, లేకపోతే అదే కత్తితో ఈ డాక్టర్లు వచ్చి ఆ యొక్క ఆపరేషన్ చేయడానికి ఆ కత్తిని ఉపయోగించుకుంటారు. సో ఒకటి, ఆ కత్తి మంచిదానికి ఉపయోగపడుతుంది, చెడ్డదానికి ఉపయోగపడుతుంది. అదేలాగా మన కర్మ కూడా మంచిదానికి ఉపయోగించుకోవచ్చు, చెడ్డదానికి ఉపయోగించు. సో మంచి చేస్తే మంచి ఫలితం దొరుకుతుంది, చెడ్డది చేసామంటే దానివల్ల పాపం దొరుకుతుంది, దానివల్ల మళ్ళీ ఇంకొక జన్మ తీసి మళ్ళీ అనుభవించడం వస్తుంది, దానివల్ల మన పాపాలు వస్తాయి, మళ్ళీ ఆ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ మరలా మనం అనుభవించడం వస్తుంది అనమాట. దాని నుంచి తప్పించలేదు. ఇదే కర్మ సిద్ధాంతం అంటారు, కర్మ సైకిల్ అది. అది ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. సో ఈ కర్మ నుంచి మనం భగవంతుడు చెప్తున్న ఈ కర్మ బంధనం నుంచి నీ బయటపడంతండి. సో బయటపడితేనే మనకు మోక్షం దొరుకుతుంది. కర్మ బంధనాన్ని నుంచి, ఈ కర్మ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకొక జన్మ, తర్వాత ఇంకొక జన్మ ఎలాగ మారుతూ ఉండడం వస్తుంది చూడండి. మంచి జన్మ దొరికితే పర్వాలేదు, ఒక మంచి కుటుంబంలోనో ఉంటే పర్వాలేదు. ఏదైనా సాధారణంగా మనం బీదవాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఒక అన్ని ప్రాబ్లమ్స్ ఉండే చోట్లను మనం పుట్టాం అనుకోండి, ఎంత బాధలు పడ్డం అంటే మీరు ఆడుస్తుంది. మనం చూస్తున్నాం కదా, కొన్ని ఆఫ్రికా దేశాల ఉదాహరణ చూడండి. ఉదాహరణకి ఆఫ్రికా దేశాల్లో చాలా బీదవాళ్ళు, చాలా తినడానికి వాళ్ళకి వస్త్రాలు లేకుండా, వర్షాలు లేవు, ఎంత కష్టం. అలాంటి కుటుంబంలో మనం పుట్టాం అనుకోండి, మనకి ఎలాగుంటా చూడండి, ఆడుస్తుంది ఎంత బాధలు పడ్డం వస్తుంది చూడండి. అదే ఎలాగో అడుక్కున్న వాళ్ళు చూడండి, ఈ యొక్క బిచ్చగాళ్ళు, అలాంటి కుటుంబంలో మనం పుట్టాం అనుకోండి, అప్పుడు మనకి ఎలాంటి పరిస్థితుల్లో మనం వాడుతుంది చూడండి. సో ఏదో మనం భగవంతుడి దయ వల్ల మనం మంచి స్థితిలో మనం ఉన్నాం అనుకోండి ఇప్పుడు. సో ఇదే, సో మనకి నెక్స్ట్ లైఫ్ మనం ఎలా దొరుకుతుంది మనకు తెలియదు. కొందరు కాళ్ళు చేయలేకపో లేకుండా పుడతాను చూడండి, అది కర్మల వల్లే. ఆ పూర్వజన్ములు ఏదో కర్మలు చేసిన వల్ల ఆ ఫలితాలు ఇప్పుడు అనిపిస్తాను అనమాట. ఇలాగా ప్రతి జన్మ ఎన్నో మన జన్మలు తీసామంటాం, ఇదివరకు ఎన్నో జన్మలు వేల కొద్ది జన్మలు మనం తీసి ఉన్నాం, ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం.
सो ई जन्मल वदलेसको दाखे मोक्ष पेर मोक्ष इंक जन्मे लेदन्ट जन्म मरण लेकिन मन भगवंत देरीपो आ वैकुंठा सेरीपे मोक्षमु अन बड़े ओके प्रभु सो इंदाक दी चपा याज्ञ चूँ याज्ञ चूँ याज्ञ याज्ञ कुंड अंतर कुंड अद गुंडम गुंडम बटी वालू अग्नि अग्निहोत्र मंत्र आहूति अंतर आहूति स्वाह स्वाह अंत आ गिंजला पड़े चूँ धाया इलाका नुव्वल इलाटी दंडू आयोक अग्नि वाड़ पड़ता आ अग्नि अभी विष्णु दी सरपत अग्नि नोर आंट वी विष्णु नोर अन्ट सो मन दी पड़ो अभी आ विष्णु दी सरपतन भगवंत दरीपतन अला अच्छे दाख सर मंत्राल तो चपाल वेद मंत्राल तो अभी फॉलो दाखिल करेक्ट सर ब्राह्मण उन्ट अलाट यज्ञ से मंच ब्राह्मण उन्मा आ ब्राह्मण मंच कट दिट तो मंत्री डिसिप्लिन तो उद अला मंत्री करेक्ट से इपड़ अला ब्राह्मण मन को दौरक चाल तक इन मन की मंत्री ब्राह्मण दौरक कष्ट अंत वेश अंदर या मार्च चीटिंग से वाले सर डिसिप्लिन उठर वाले सिगरेट कालतर लेते ड्रिंक्स तागतर अच्छे इक ब्राह्मण ला मन को अभी वेसको इक मंत्र अला मंत्र फल अंदव इन इला यज्ञ मन से अवसर लेकिन अदे इला यज्ञ मन से मन अवदे अला ब्राह्मण मन को लेर अलांट कलियुगन मन से यज्ञ संकीर्तन यज्ञ अंतर संकीर्तन यज्ञ भगवंत नामा चाहिए चाल यज्ञ नामा भगवंत दूँ नाम आ पेर भगवंत दूँ अंत गोविंद अंत आ पेर भगवंत उठाड़न राम अंत आ भगवंत आ पेर उ कृष्ण अंत भगवंत दूना मन आ पेर पलकड़ द्वारा मन भगवंत की यज्ञ चयन नाम जपंतर नाम संकीर्तन याज्ञ इधे अन्नमाचार्य चूँ संकीर्तन याज्ञ भगवंत नाम चुप्त भगवंत आीर्तन चू आज्ञ यज्ञ द्वारा भगवंत मन सर्प मन चयचन मन समर्पण से दाने द्वारा मन ओक कर्मल मन की पोता पाप कर्मल उवी भगवंत कंप्लीट मन वाइपर से मन अंदव नाम जप से मतलब नाम जप इधे आज्ञ अद यज्ञ लागे ओके प्रभु प्रभु सो अदे देवत मन यज्ञ की वाल तृप्ति अवतार इंद्रुड़ चंद्रुड़ सूर्य वीलू మన చేసిన యజ్ఞాలకు వాడు తృప్తి చెంది మనకి తిరిగి తిరిగి మంచిది మనకి ఇస్తారన్నమాట మంచి గాలి ఇస్తారు మంచి వర్షం పడేటట్టు చేస్తారు ఆ మంచి వాతావరణం ఇస్తారు క్లైమేట్ మంచి క్లైమేట్ ఇస్తారు దానివల్ల మళ్ళీ పంటలు బాగా పండుతాయి అందరూ ప్రజలందరూ సంతోషంగా జీవిస్తారు మళ్ళీ యజ్ఞాలు చేస్తారు మళ్ళీ భగవ ఆ యొక్క దేవతనంతా మళ్ళీ సంతృప్తి చెంది మళ్ళీ అన్ని చేస్తారు ఇలాగ సైకిల్ అన్నమాట ఆ యొక్క కోఆపరేషన్ బిట్వీన్ ఆ యొక్క దేవతలకు ని మనకి ని ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఒక ఒక కర్జ సమాంతరం లైన్ కోఆపరేషన్ కోఆపరేషన్ తోటి జరిగిదన్నమాట అదే యజ్ఞం అని భగవంతుడు అలాంటి యజ్ఞం అంటే ఏంటంటే మనం అన్ని తీసుకొని మనం తెలియకుండా ఉండిపోతున్నాం చూడండి భగవంతుడు మనం వచ్చి రికగ్నైజ్ చేయలేదు దీని అనకాతర భగవంతుడు ఉన్నాడు అని మనం తెలుసుకోండి దావా దగ్గర మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు మనం కేక్ తింటున్నాం చూడండి కేక్ చూసుకొని ఓ కేక్ బాగున్నది ఎవరు చేశారు ఓ ఈ అమ్మ చేసింది ఒక లేడీ చేసింది అని చెప్పి ఒక అయితే లేడీ ఆ యొక్క కేక్ చేయడానికి దానికి ఏడేడు కావాలి చూడండి గోధుమ పిండి కావాలి ఆ షుగర్ కావాలి ఆ పంచదార కావాలా బట్టర్ కావాలా ఇన్నీ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం సాధారణంగా అంగడి నుంచి కొనుక్కుంటాం అనుకుంటాం అయితే అంగడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు
బటర్ చేయడానికి నూనె కావాలి కలపస బిడ్డ ఆయిల్ పామ్ నూనె కావాలనుకోండి అప్పుడు ఆయిల్ పామ్ ఎడిది చెట్టు అది ఒక ప్లాంట్ ఒక చెట్టు అన్నమాట అది ఒక ప్లాంట్ అదేలాగా షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది షుగర్ కేన్ నుంచి వస్తుంది చెరుకు నుంచి వస్తుంది అప్పుడు చెరుకు అనేది ఒక చెట్టు అది తర్వాత గోధుమ పిండి ఎక్కడి నుంచి వస్తుంది గోధుమ చెట్టు నుంచి వస్తుంది గోధుమ గోధుమ ఇది అప్పుడు గోధుమ అది చెట్టే ఇలాగ మనం ఎలాగ అన్ని చూసినామంటే తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ చెట్లకి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ యొక్క తావరానికి వెళ్ళిపోతుంది మరి చెట్లు మా బాగా రావడానికి ఏంటి కావాలా ఈ ఐదు పంచభూతాలు కావాలన్నమాట మన్ను కావాలా మట్టి కావాలా మట్టి ఎర్త్ మట్టి కావాలి అది ఒకటి తర్వాత దానికి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇలాంటి వాయు గాలి కావాలి తర్వాత ఆ యొక్క నీరు కావాలి వర్షం భగవంతు నుంచి వస్తుంది నిప్పు కావాలి అగ్ని అగ్నిద మన సూర్యుడు ఇస్తాడు కాంతి రూపంగా అది వేడిస్తాడు అవన్నీ ఉంటేనే ఆ యొక్క చెట్లని బాగా వస్తాయి అన్నమాట దానికి దాని పండడానికి కావాల్సిన స్థలం కావాలి అది ఆకాశం ఈ ఐదును చేస్తేనే ఆ యొక్క ప్లాంట్స్ అన్ని బాగా వస్తాయి బాగా పండుతున్నాయి ఇక్కడ మనం కేక్ తిన్నానికి కారణం వెనక తెలుసు మనం అనుకుంటాం మన వల్లే వచ్చినాయనేసి మన వల్లే మనం పండించే మనకు దొరుకుతున్నాం అనుకుంటున్నాం అయితే నిజంగా వాటికి ఆధార మూల కారణం ఆ యొక్క సూర్యుడు ఆ యొక్క చంద్రుడు తర్వాత ఆ యొక్క వర్షం ఆ యొక్క వరుణదేవుడు వాయువు ఇలాగా ఆ దేవతలని మనకి హెల్ప్ చేస్తాను అందువల్ల మనకి పండుతున్నాయి లేకపోతే మనకి అయ్యని మనకు రావు సో మనకి అయినా ఆలోచించలేదు మన కేక్ చూడడం మన కేక్ తినేతున్నాం అంతే ఓ ఇది నా కేక్ బాగుంది నా తినేదా అదే ఆ కేక్ ఎన్నించి ఎలాగొచ్చింది దానికి వెనకాతలు దేని ఎవరు కారణం అనేసి మనం తెలుసుకోకుంటున్నాం అదే భగవంతుడికి చెప్తున్నాం యజ్ఞము ఆ యజ్ఞము ద్వారా నువ్వు వాళ్ళని నువ్వు గుర్తించాలి జ్ఞాపకం పెట్టుకోవాలి వాళ్ళని వాటికి జ్ఞాపకం పెట్టుకున్నావు అంటే రిమెంబర్ చేయాలి వాళ్ళని అట్లీస్ట్ రికగ్నైజ్ చేయాలి వాళ్ళ వల్లే నాకు వస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి వాళ్ళకంత పెద్ద ఎవరు విష్ణు ఆ విష్ణువు ద్వారా ఈ దేవతలందరూ పనిచేస్తున్నారు వాళ్ళ వల్ల మనకి అన్ని దొరుకుతున్నాయి మనం సౌఖ్యంగా మనం సుఖంగా బతుకుతున్నాం అంటే ఇవన్నీ దేవతలే కారణం అని తెలుసుకోవాలి చూడండి అప్పుడు అదే మనం గాడ్ని ఆ భగవంతుని మనం రికగ్నైజ్ చేయాలి ఇది కూడా చాలా మంది మనం చేయండి అంత నేచర్ నుంచి వస్తుంది అంత నేచర్ అంత ఇదంతా నేచర్ ఎంత నేచర్ నుంచి వస్తుంది అని ప్రకృతి ప్రకృతి నుంచే నాకు వస్తుంది ఇదంతా అయితే ఈ ప్రకృతికి వెనకాతలు ఎవరున్నారు అది వాళ్ళకి తెలియదు ఆ భగవంతుని వాళ్ళు గుర్తించరు కొందరు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోరు ఆ రికగ్నైజ్ చేయరు భగవంతుడు ఉన్నాడని కూడా కొందరు మాట్లాడరు భగవంతుడు ప్రపంచంలో లేరు అంటారు సో అప్పుడు అలాంటి ఉన్నవారు ఏం చేస్తారు ఇదంతా నా యొక్క ఎంజాయ్మెంట్ కోసం ఉన్నది నేనే ఎంజాయ్ చేయాలి దానికోసం ఈ ప్రకృతి అంతా ఉన్నది ఈ యొక్క నేచర్ అంతా నా యొక్క ఎంజాయ్మెంట్ కోసం ఉన్నది అనేసి వాళ్ళు దాని మీదనే ఉంటారు చూడండి అలా చేస్తూ చేస్తూ ఏం చేస్తారు వాడికి ఇంకా దురాస పుడుతుంది ఇంకా తమ్ముళ్ళు అంటారు పేరాస అంటారు పేరాస అది దురాస ఆ దురాస పుట్టి దానికి ఇంకా వాళ్ళకి ఆశలు తీరవన్నమాట ఇంకా కావాలి ఇంకా కావాలి అప్పుడు ఒక దేశం ఇంకో దేశం అనేది యుద్ధం చేయడం దెబ్బలాడుకోవడం శాంతి లేకుండా ఉండడం ఎన్ని కారణం అంటే ఈ ప్రకృతి మీద ఈ మనుషులు ఒక సంతోషంగా ఉండలేదన్నమాట ఒకరికొకరికి పోట్లాడుకుంటారు బికాస్ దిస్ దే వాంట్ కంట్రోల్ ద ప్రకృతి ఆ యొక్క నేచర్ని వాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తానుకోండి యొక్క దానివల్ల ఆ నేచర్నే పాడు చేస్తాను దే స్పాయిల్ ద నేచర్స్ సో అందువల్ల ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ రివర్ పొల్యూషన్ ఇవన్నీ వస్తున్నాయంటే ఎవరి వల్ల మనం భగవంతుడు చేశాడో మన వల్లే వస్తున్నాయి బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ మనుషులు అది తప్పుగా యూజ్ చేస్తారు అన్నమాట అప్పుడు భగవంతుని అది గుర్తించలేదు జ్ఞాపకం పెట్టుకోలేదు అందువల్ల ఇవన్నీ జరిగింది ఓకే ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ఏవం ప్రవర్తితం చక్రం నానా వర్తయతి యః అగాయుర్దీం యారామో మోగం పార్దస జీవతి ఓ అర్జున ఈ విధముగా వేదములొచ్చే నిర్ణయింపబడిన యజ్ఞ చక్రమును జీవితమున అనుసరింపని వాడు
అనుసరింపనివాడు నిక్కముగా పాప జీవునుడగును, కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించును, అట్టివాడు నిరార్థకముగా జీవనము గడుపును. హరే కృష్ణ. చూడండి, అదే యజ్ఞములు చేయకపోతే వాళ్ళు తన సొంత ఇంద్రియ తృప్తి, తన సెన్స్ గ్రాటిఫికేషన్, సొంత ఇంద్రియ తృప్తుల కోసం వాళ్ళు పనిచేస్తారు. అలా చేసేటప్పుడు దానివల్ల పాపాలు వచ్చి చేస్తారు, అప్పుడు పాపాలు వచ్చేస్తాయి, అందువల్ల వాళ్ళ జీవితం పాడైపోతుంది. భగవంతుడు మన ఎందుకు సృష్టి చేయాలంటే తిరిగి మన భగవంతుడి దే చేరాలి, అదే మన యొక్క దృష్టి. అయితే మనం ఇక్కడే ఉండిపోయి ఈ యొక్క లోకంలోనే ఉండిపోయి ఇంకా అనిపించుకొని ఇంకా భగవంతుని మనం గుర్తింపు చేయకుండా అలా చేసేటప్పుడు అది వృధాగా పోతుందని చెప్తానమాట. అది వేస్ట్ అయిపోతుంది, అలాంటి జీవితం వేస్ట్ అయిపోయి మళ్ళీ ఇంకొక లైఫ్ దొరుకుతుంది, ఇంకొక జీవితం ఇలాగ మారుతూనే ఉంటున్నావు. నీ జీవితం మనిషిగా పుట్టావు నువ్వు, అన్ని జీవరాశులను మనిషిగా పుట్టడమే ఎంతో ఒక పుణ్యం చేసి ఉండాల, అంతేనే మనకి ఈ యొక్క మనిషి బతుకు రావడం. అప్పుడు మనిషి జీవితంలోనే మనం ఈ యొక్క భగవద్గీతలో ఇలా పుస్తకాలు చదువుకోవడం, మనం రూల్స్ అండ్ రోల్స్ లాస్ అని మనం ఫాలో చేయగలం కరెక్ట్ గా. ఇదన్నీ మనం తెలుసుకొనే మనం ఇది ఫాలో చేయకుండా ఉంటే మనం అది వేస్ట్ చేసినట్టుగా అని చెప్తాను భగవంతుడు. మన జీవితాన్ని మనం వేస్ట్ చేసినట్టుగా అని చెప్తాను. ఎంత మనం భగవంతుని గుర్తించలేదు, ఈ యొక్క దేవతలను గుర్తించలేదు, యజ్ఞాలు చేయలేదు, ఇవన్నీ మనం చేయకుంటే మన తృప్తి కోసం, మన ఎంజాయ్మెంట్ కోసం మనం అలా ఎనిమల్స్ లాగా జంతువులాగా మనం తినడం, పడుకోవడం, రచన చేసుకోవడం, పిల్లలు కనుక్కోవడం, ఇదే ఇదే జీవితం అనుకోని మనం బతుకుతున్నాము. అసలు జంతువులు అయ్యే చేస్తానే కదండి, వాటికి భగవంతుడు ఏంటో తెలియదు. అదేలాగా మనం ఉండిపోకూడదు, మనం భగవంతుని తలుచుకొని ఈ యొక్క యజ్ఞములు చేసిన వల్ల భగవంతుని మనం గుర్తించేస్తున్నాను. భగవంతుని మన ఒక జీవితాలను ఒక అంశంగా మనం చేర్చుకుంటున్నాం, ఒక మన పార్ట్ ఆఫ్ అసలు అదే. సో అదే తర్వాత శ్లోకంలో కూడా ఈ యొక్క విద్యుక్త కర్మలు ఇలాగ మనం చేస్తాయి మనకి. అలాగ ఒక ఉదాహరణానికి ఇక్కడ జనక మహారాజుని చెప్తున్నాడు. ఈ జనక మహారాజు ఎవరంటే అతను సీతాదేవి యొక్క తండ్రి అనమాట. ఈ జనక మహారాజు అతను పరిపాలించిన టైంలోనూ అతని యొక్క ఆ యొక్క కర్మలన్నీ కరెక్ట్ చేసేవాడంట. అతను చేయవలసిన పనులు, ఆ యొక్క యజ్ఞం చేయడం, దాన ధర్మాలు చేయడం, ప్రజలందరూ బాగా సంతోషంగా ఉండడానికి అన్ని సకల వస్తువులు చేసి వచ్చేవాడంట ఆ మహారాజు. ఆ మహారాజు ఉన్నందువల్ల ఆ యొక్క రాజ్యంలో ఉండేవారు అందరూ సంతోషంగా, ఏ ఒక్క కొరతలే ఉండే కదా వాళ్ళకి, ఏ ఒక్క ప్రాబ్లమ్సే ఉండే కదండి. అలాగా అతను పరిపాలించేవాడు మంచి స్థితిలో ఉండి, అంటే అతని యొక్క ప్రిస్క్రైబ్ డ్యూటీ, అతని యొక్క విద్యుక్త కర్మ కరెక్ట్ గా అతను నిర్వహించాడు. అతను ఒక మంచి ఉదాహరణగా ఇక్కడ మనకు చెప్తాను చూడండి. ఈ యొక్క శ్లోకంలో అది భగవంతుడే దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు ఈ యొక్క జనక మహారాజు గురించి. అదేలాగా మనం తర్వాత మనం 3.2 చెప్తాడు, యట్ యట్ ఆచరతి శ్రేష్ఠ తట్ తట్ ఏవతరో జన సా యట్ ప్రమాణం కురుతే లోకస్తట్ అనువర్తతే. సో ఇందాక జనక మహారాజు ఒక మంచి ఎగ్జాంపుల్ చూడండి. అదేలాగా ఈ యొక్క ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఏది చేస్తారో అదే తక్కిన వాళ్ళు ఫాలో చేస్తారు. ఒక లీడర్గా ఉండాల్సిన ఒక దేశంలో ఒక నాయకులు, ఒక పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వచ్చి క్లీన్గా ఉంటేనే అందరూ క్లీన్గా ఉంటారు. వాళ్ళు కరప్షన్ చేసుకొని, వాళ్ళు అందరిని ఏమర్చుకొని చేసుకొని ఉంటే తక్కిన వాళ్ళు అదేలాగా ఫాలో చేస్తారు. అదే లీడర్షిప్ బై ఎగ్జాంపుల్ అంటారు, లీడర్షిప్ బై ఎగ్జాంపుల్. పెద్దవాళ్ళు ఏడు చేస్తారు అదే ఫాలో చేస్తారు. స్కూళ్ళను మేస్తారు ఏడు చేస్తారో దాని తగినట్టుగా కుర్రోళ్ళు పిల్లవాళ్ళు కూడా వాళ్ళు అదే ఫాలో చేస్తారు. ఇంట్లోనే మన తల్లిదండ్రులు ఏం చేస్తారో దాని తగ్గ పిల్లలు కూడా అలాగే ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు గ్యాంగ్స్టర్ గా ఇవన్నీ చెడ్డ అలవాటు ఉండవంటే మరి పిల్లలకి అలాంటి చెడ్డ వాడినవాడి వస్తాయి వాళ్ళకి. అది లీడర్షిప్ బై ఎగ్జాంపుల్. సో ఇక్కడ చెప్తాను చూడండి, శ్రీ రామచంద్రుడు చూడండి, అసలు రామచంద్రుడు రామాయణంలోను అతను ఒక మంచి ఉదాహరణంగా ఉండేడు చూడండి. ఒక మంచి కొడుకుగా ఉండేడు, దశరథ మహారాజుకు ఒక మంచి పుత్రుడుగా ఉండేవాడు. తన భార్య సీతాదేవికి ఒక మంచి పురుషుడుగా ఉండేవాడు, ఒక భర్తగా ఉండేవాడు. ఒక తన్ని తమ్ముళ్ళకి భరతుడికి, లక్ష్మణుడు, నకుల, సహదేవుడు వీళ్ళందరికీ ఒక మంచి అన్నయ్యగా ఉండేవాడు. ప్రజలకంతా ఒక మంచి రాజుగా ఉండేవాడు. చూడండి, అతను ఒక ఇలాంటి మంచి క్వాలిటీస్ తోటి శ్రీ రామచంద్రుడు ఉండేవాడు చూడండి. అప్పుడు అలాగే అదే రామాయణం చూడండి, అది మంచి అందరూ ఇప్పుడు కూడా ఫాలో చేస్తాడు. అంటే ఈ సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. తక్కిన వాళ్ళకి ఒక మంచి ఉదాహరణ అతను చూపించాడు. అందువల్ల ఏం చెప్తానంటే అలాంటి లీడర్స్ మంచి స్థితిలో ఉంటే వాళ్ళు చూస్తే తక్కువ ఫోటోస్ చేస్తారు చూడండి. ఉదాహరణ మహాత్మా గాంధీ మీకు అందరూ తెలుసు, ఇండియాలో నుంచి
అహింసా పద్ధతిలోనే దేశాన్ని ఆ యొక్క ఏ యొక్క రక్తం కారకుండా ఆ దేశాన్ని ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ నుంచి అతను స్వతంత్రం పొందాడు చూడండి, స్వతంత్రం తెచ్చుకున్నాడు చూడండి. అది పెద్ద పోరాటం. దాని ముందు అందరూ ఊహించలేదు ఇలాగ జరుగుతుందని. అందరు అనుకుంటారు అందరూ కత్తితోటి బొమ్మలతోటి అందరు చంపుకొని చేసుకొని ఈ యొక్క పోరాటం చేయాలనిసి. అయితే అతను వచ్చి ఏ ఒక్క ఆయుధాలు వద్దు, అహింసా పద్ధతి అన్నాడు. ఎవరిని బాధపరచకుండా అహింస, అది భగవద్గీత నుంచి చెప్పిన విషయం చూడండి. అహింస ఇంకొకరు, అహింస అంటే ఏమిటి, ఇంకొకరు బాధ పెట్టకుండా ఉండడం, అది అహింస. అది ఈ భగవద్గీతలో విషయమే. ఆ మహాత్మా గాంధీ అది ఫాలో చేసి అతను సరే. అందువల్ల ఇప్పుడు కూడా మన మహాత్మా గాంధీని మనం ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే అతను అలాంటి ఒక మంచి పని చేశారు చూడండి. సో అలాంటి పెద్ద ఆ లీడర్స్ మంచి ఒక చేసేటప్పుడు తక్కిన వాళ్ళు వాళ్ళు ఫాలో చేస్తారు. ఆ లీడర్స్ ప్రకారం వీళ్ళు ఫాలో, లీడర్స్ చెడ్డ వాళ్ళైతే మరి అదే చెడ్డ పండే ఈ తక్కిన వాళ్ళు ఫాలో చేస్తారు. అది మంచిది కాదు అని చెప్తాను, భగవంతుడు చెప్తాను చూడండి. లీడర్షిప్ బై ఎగ్జాంపుల్. ఓకే ప్రభు. సో ఇదేలాగా భగవంతుడు కూడాను అది ఆ కర్మలు ఉన్నాయి. సో భగవంతుడే చెప్తానమాట, నేను కూడా నేను కర్మను చేస్తున్నాను, నాకు కూడా ఏ ఒక డ్యూటీ లేదు ఈ ప్రపంచంలో. అయితే నేను కూడా ఈ సృష్టించడానికి తర్వాత ఈ యొక్క అన్ని ప్రపంచం అంతా అన్ని నడడానికి అంత నా శక్తి నా వెనకత నేనే చేస్తున్నాను, అన్ని నా కర్మను నేను చేస్తున్నా చెప్తాను. భగవంతుడు కూడా కర్మ చేస్తాడు, ఆ యొక్క పని చేస్తుండ్రు. అతను డ్యూటీ వదిలేసుకుని ఉండలేదు, అతను కూడా దాని వల్ల అన్ని జరుగుతున్నాయి. అదేలాగా అందరు దేవతలు కూడా అందరు కర్మలు చేస్తున్నారు, అందరూ ఆ డ్యూటీస్ చేస్తారు. సో అదే ఎంత ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అనేది ఇవ్వబడిన ఆ యొక్క కర్మలు వదిలేయకూడదు అని చెప్తాను చూడండి. ఇక్కడ కూడా ఈ యుద్ధంలో కూడా అర్జు ఆ కృష్ణుడు కూడా అక్కడ ఒక శత్రువుడు లాగా అక్కడ అతను కూడా వచ్చాడు చూడండి. అర్జునుడికి సహాయం చేయడానికి అతను కూడా ఆ రథాన్ని వచ్చి ఉన్నాడు చూడండి. ఆ పార్థసారిగా వచ్చి అతను కూడా తన యొక్క డ్యూటీ చేస్తున్నాడు చూడండి. అదే ఎవరో డ్యూటీ చేయకుండా ఉండకూడదు, అలాంటి కర్మలు వారు చెయ్యాలి అని చెప్తాను. ఓకే ప్రభు, తర్వాత శ్లోకం. సో అదే భగవంతుడే చెయ్యకపోతే భగవంతుడు చూసి మనం కూడా అదేలాగ ఫాలో చేస్తాం చూడండి. మనం కూడా అవును భగవంతుడే చేయలేదు మనం ఎందుకు చేయాలని చెప్పి మనం కూడా దొరుకుతాం. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నేను ఈ యొక్క విద్యుత్ కర్మను కరెక్ట్గా చేస్తున్నాను, అలా చెయ్యకపోతే మనుషులు ఏం చేస్తారు, వాళ్ళు కూడా నాలాగే వాళ్ళు ఫోటోస్ నన్ను ఫోటోస్ చేస్తారు. ఓ భగవంతుడే చేయలేదు నేనే చేయాలని చెప్పి అందరూ అలా అయిపోతారు. దీనివల్ల ఈ యొక్క లోకంలో ఉండే మనుషులందరూ ప్రశాంతంగా ఉండలేరు, అందరూ కష్టాలతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సింది దొరకవలసింది ఏం దొరకవు, కష్టాలు పడతారు. అందువల్ల నేను దానికి నా డ్యూటీ నేను చేస్తున్నాను. అదేలాగే తక్కిన దేవతలు కూడా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నారు, అందరూ వాళ్ళు చేస్తున్నారు. అదేలాగా మనుషులు కూడాను ఇది మన ఫాలో చేస్తారన్నమాట అని చెప్తాను. ఓకే ప్రభు, హరే కృష్ణ. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. ప్రభు హరే కృష్ణ. ప్రభు దట్స్ ఆల్ ఐ థింక్. ఫినిష్ ఇట్ ప్రభు. ప్రశ్నలు ఏమన్నాయా, అని సందేహాలు? నమస్కారం ప్రభు. ప్రభు చాలా చక్కగా చెప్పారు, వినడానికి వినాలని ఉన్నదే. ఇప్పుడుకైనా ఈ కర్మ బంధం గురించి మీరు చెప్పారు చాలా చక్కగా. ఈ కర్మ బంధం అనేది వచ్చి మనం ధ్యానం వల్ల మనం కర్మ బంధాన్ని వచ్చి మనం ఒకంత కర్మబంధాన్ని మోక్షంగా తీసుకోవడానికి అవుతుందా? అదే అదే అదొక తోవ ప్రభు. ఆ ధ్యానం అనేది అది ఒక తోవ ప్రభు, అది డిఫరెంట్ పాద. అదే అది అప్పుడు ధ్యానం వల్ల ఏటవుతుందంటే మనం మన మన ఒక ఇంద్రియాలు మన ఒక ఇంద్రియాలు వచ్చి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం చూడండి. అదే అది ముఖ్యంగా సరైన పద్ధతిలో చేస్తే ఆ ధ్యానం చేసినట్టుగైతే అది అది వచ్చినట్టే వాడు ఈ యొక్క వాళ్ళకి ఈ యొక్క ఇంద్రియాలన్నీ కంట్రోల్ అయిపోతాయి, మనసు అంతా కంట్రోల్ అయిపోతుంది. అనవసర పనులు వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, అని కంట్రోల్లోనే వాళ్ళు పనిచేసుకుంటారు. అది మంచిది, అది ఒక ఆ యొక్క కర్మలు తగ్గుతాయి చూడండి. అలాగే ధ్యానం కూడా మంచిది. అదే చెప్పిన కర్మలు పూర్తికి వెళ్ళిపోతే తగ్గుతాయి అనమాట, తగ్గిపోతాయి. అలాగా అది అదే కర్మలో
తగ్గితేనే మనకి కర్మ బంధనం ఉండదు. ఆ అప్పుడు మా కర్మ బంధనం అయిపోతే మన లేకపోతే మనం భగవంతుడి దగ్గర చేరుకోవచ్చు. అది ఒక తోవ ప్రభు, అది ఒక మార్గం. ధ్యానం వల్ల వాడు అలా కలుస్తారు అన్నమాట. అది క్వశ్చన్స్ లేవు. సో నిండా ధన్యవాదాలు అందరూ కలుసుకున్నందుకు. మనం అగైన్ విల్ సి మేబీ మండే ఆర్ ట్యూస్డే. మనం లెవెల్ వన్ దీంట్లో వచ్చి మనం కార్తీక మాసం డమోదర నెల వస్తుంది, దాని గురించి కొంచెం వివరిస్తాము. కలుసుకుంటున్నాను. అదే ప్రభు, ఇది మనకి కార్తీక వస్తుంది, కార్తీక నెల 20 అవుతుంది ప్రభు. 21 రైట్, 21 నుంచి కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసం వచ్చి ఈ యొక్క కృష్ణుడు చిన్న వయసులోనూ ఉంటే దామోదర అంటారన్నమాట. ఆ దామోదర అని ఒక లీల ఉంచుడండి, ఒక లీల జరిగింది, ఒక 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 కథ జరిగింది. కథ కాదు, అతను నిజమైన సమూహం. కృష్ణుడు కొంత అల్లరి పని చేస్తారు చూడండి. అప్పుడు ఆ యొక్క యశోద తల్లి ఏం చేస్తుంది, అతన్ని కట్టి వేస్తుంది అనమాట, తాడుతోటి కట్టి వేస్తుంది అనమాట. అవి మీరు అంతా తెలుసును. ఆ రోకలతోటి కట్టి వేసి ఆ రోకల్ని వెళ్ళి ఒక చెట్టును ఆ మధ్యన దూరగానే ఆ చెట్టుని కింద నాగేస్తాడు. ఇలాంటి ఒక ఒక లీల జరుగుతుంది ఆ టైంలో. సో అదేంటంటే ఆ తల్లి యశోద తల్లి ఆ భగవంతుణ్ణి కట్టి పెడుతుంది చూడండి. దేంతో కట్టి పెడుతుందంటే ఆ ప్రేమతో కట్టి పెడుతుంది అనమాట, ఆ ప్రేమ ఆ భక్తితో కట్టి పెడుతుంది. సో భగవంతుడు ఆ భక్తితోటి ఆ మన భగవంతుని ఆ ప్రేమతో మనం కట్టి వేయచ్చు అనమాట. ఆ యొక్క లీల చూపించడానికే ఆ యొక్క దామోదర అంటారు, భగవంతుడు దామోదర ఆ యొక్కది. అది ముఖ్యంగా బృందావనంలోను ఆ యొక్క లోను ఈ యొక్క ఈ నెల అంతా ఈ కార్తీక మాసంలోను పూర్తిగా ఆ యొక్క చిన్న కృష్ణుడికి, ఆ కృష్ణుడు చిన్న వయసులో ఉన్న ఆ కృష్ణుడికి చిన్న కృష్ణుడికి వాళ్ళు నెయ్యి దీపం చూపిస్తారు అన్నమాట. అలాగే 7 సార్లు తిప్పుతారు అది భగవంతుడికి చెప్తాడు. అది ఎందుకు మనం చేస్తే అలా చేయగా మనకి ఈ యొక్క పూర్వజన్మ కర్మలన్నీ మనకు పోతాయంట. తర్వాత మనకు భగవంతుని మీద మనకి ఆ ప్రేమ మనకి వస్తుంది, మనకు దొరుకుతుంది అన్నమాట. ఆ కృష్ణుడి మీద మనకి ఆ భక్తి చూపించడానికి, ఆ యొక్క ప్రేమ చూపించడానికి ఆ యొక్క ఈ యొక్క నెల, ఈ యొక్క మాసము కార్తీక మాసం చాలా మంచిది అని చెప్తుంది. అందువల్ల ఈ నెలలోనూ ఈ యొక్క కార్తీక మాసంలోనూ ఈ ప్రతి గుడిలోనూ ఈ యొక్క భగవంతుడికి ఆ దీపం మనం చూపించాలి అన్నమాట. ఓకే ఇప్పుడు ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్ లో వచ్చి కొంచెం దీని గురించి కొంచెం వివరాలు అన్ని వేసుకొని వస్తున్నాను. మీరు మీ ఇంట్లో కూడా మీరు కూడాను ఇలాగా ఒక నెలకి 30 డేస్ చేయనందుకు చేస్తే నిండా బెనిఫిట్ దొరుకుతుంది. సో మీరు మీ పేరు మీ అడ్రస్ కనుక పంపితే ఐ సెండ్ యూ దాట్ మా వచ్చి ఇది స్టాటిస్టిక్స్ లో డూ చేసి చేసాము దీపం చేపట్టినందుకు. మీరు అందరు ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నారని చెప్తే అన్ని పుల్లలో మనం పోస్టులను పంపుతాము. మీరు వచ్చి ఒక నెల 30 డేస్ ఈ దీపాన్ని చూపించుకొని దాని ఆఖరుని మీరు గిఫ్ట్ రికార్డ్ ఎంత ఎన్ని పొడవలు మీరు చూపెట్టారు అనేసి మాకు రికార్డ్ ఇవ్వాలి. అదే ఎవరికి కావాలంటే ఆ నెయ్యితో చేసిన ఆ పొడలు దూది చుట్టి ఆ నెయ్యితో చుట్టుంటాయి. ఆ పొడలు నెయ్యితోటి వాడు ముంచి అది దీపంలాగా అది వెలిగించవచ్చు అన్నమాట. అది పెట్టుకొని భగవంతుడిని మనం చుట్టూను మనం 7 సార్లు తిప్పొచ్చు. అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే మీరు రామ్ గోపినాథ్ ప్రభు చెప్పినట్టుగా మీరు అడ్రస్ అని పేరు ఇచ్చారంటే ఫ్రీగా పంపిస్తాను మీకు. మీకు ఫ్రీగా పుల్లలు ఎన్ని మీ ఇంట్లో 5 మంది ఉంటే 5-30 రోజులకి అయితే 150 పుల్లలు వాళ్ళు పంపిస్తారు అన్నమాట. ఫ్రీగా మీకు పంపిస్తారు. మీరు దాన్ని పెట్టుకొని ప్రతి రోజును మీరు మీ కుటుంబంలో ఉన్న వారందరూ దాన్ని దామోదరకి మీరు ఆ దీపం చేయించుకోవచ్చు. అదే మన ఇప్పుడు ఈ చూపు మనం టార్గెట్ 500,000 పీపుల్ కి మనం రీచ్ చేయాలి. దిస్ వన్ మలేషియా పూర్తిగా అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ న్యూ, సంవత్సరం ఇది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అందరు కలుసుకొని మీరు బెనిఫిట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఓకే, సో దీంతో మనం సెలవు తీసుకోవచ్చు. అందరికి ధన్యవాదాలు.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ అడ్రస్ వచ్చి కూడా మీరు మీ బంధువులు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు అడ్రస్ ఇస్తా కూడా మా వారికి కూడా ఈ పొలాలు పంపుతాం మా దీపాలు చేయబట్టి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. ఓకే ప్రభు హరే కృష్ణ. ఓకే ప్రభు సో దీంతో మనం సెలవు తీసుకొచ్చి హరే కృష్ణ.